సోసోగా ఉన్నానన్నే, సో స్పెషలే చేశావులే, సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే. సూపర్ అండి. అయ్యో బ్రహ్మణ ఏమండి, ఆ మాత్రం పాడారంటే గ్రేట్. మళ్ళీ పాడండి, పర్లేదు మళ్ళీ పాడండి, పర్లేదు. నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే, నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే, కాటుక చెరిపే కన్నీరే రానీనే, విడిపోను నిన్నే చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్ మీ బేబీ, నువ్వు నా బేబీ, ఒకటే ఒకటే లే, నువ్వు నేను ఒకటే లే, తనువులు రెండైనా ఊపిరి ఒకటే లే, ఒకటే ఒకటే లే, నువ్వు నేను ఒకటే లే, ఊహలు ఒకటే, దారులు ఒకటే, మన ఇద్దరిది గమ్యం ఒకటే. మా అజయ్ ఘోష్ గారు మీ పాటకి ఫిదా అయిపోయారు. క్లాప్స్ అజయ్ ఘోష్ గారు, క్లాప్స్. అసలు చాలా బాగుపడారు కాదు, అసలు ఐ సాంగ్ వెరీ వెల్, బట్ ఇట్ ఇస్ ఐ యామ్ రియల్లీ వెరీ షివరింగ్. మొదటంగా హిందీ అయి ఉండి చక్కగా పాడారమ్మా, తెలుగు వాళ్ళ కంటే మెయిన్ అది, మెయిన్ అది హిందీ వాళ్ళ హిందీ అయి ఉండి మీరు బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ రియల్లీ లవ్ దిస్ సాంగ్ అండ్ సెట్ శ్రీరామ్, ఐ రియల్లీ లవ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరమ్మా? షీలా మిశ్రా దుబే. పేరు ఎందుకయ్యా, పేరు పేరు ఎందుకు నీకు? షీలా మిశ్రా దుబే. షీలా, షీలా, షీలా మిశ్రా దుబే, దుబే. థ్యాంక్ యూ అండి, మంచి ఎనర్జీ ఇచ్చారు. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఇది వాట్సప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్ అని సినిమాలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాని గురించి ఒక కొంతమందిని మిమ్మల్ని కలుద్దామని చెప్పి ఈ ప్రోగ్రామ్ పెట్టాం. అంటే మీ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళతో ఒక చిట్ చాట్. దీనికి మా హీరో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు, అవి జెన్యున్గా మీరేం ఫీల్ అవుతున్నారో అవి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? గో హెడ్. సో మై డియర్ వాట్సాప్ అంకిల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్, హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మ్యామ్, యూఆర్ వండర్ఫుల్ సింగర్. యా, సో వాట్సాప్ అంకిల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్ అంటే ఎవరు ఏంటి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చుట్టుపక్కల చూసుకోండి. మన అందరి లైఫ్లో వీళ్ళు ఉంటారు, మనందరికీ. సార్, మా సినిమా దగ్గరికి కొంచెం ఆగొద్దాం. సో వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ గురించి ఐడియా ఉందా మీ అందరికీ? వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయండి మీకు? డెఫినెట్గా ఉంది. ఎస్, వండర్ ఆవిడ నవ్వుతా నుంచండి, ఇందాక నుంచి నవ్వుతా వెనక నుంచి. హాయ్ మ్యామ్, హాయ్ మ్యామ్, హాయ్ మ్యామ్. మీ పేరండి? విజయలక్ష్మి. విజయవాడ నుంచి వచ్చారా? లేదు, కుక్కట్పల్లి. కుక్కట్పల్లి, సూపర్. అది కూడా విజయవాడలే అండి, అదొక మినీ విజయవాడ. సో మ్యామ్, ఇప్పుడు మ్యామ్ మీకు మ్యారేజ్ అయిందా? అయ్యింది సార్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? రెండు. లవ్ కమ్ మ్యారేంజ్డా? అంటే లవ్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ని కన్విన్స్ చేశారా? అవును. అంటే నాకు చిన్న డౌట్, ఇప్పుడు మీరు లవ్ చేసిన పర్సన్ ఒక అతను ఉన్నాడు, అంటే తను యాక్చువల్గా లవ్ చేయటం అంటే మీరు మీ ఫాదర్కి ఏమి చెప్పి నాన్నగారు లవ్ చేస్తున్నానికి వెళ్తున్నానండి అని చెప్పరు కదా? అంటే మామూలు లవ్ చేసేసుకుని దాని తర్వాత నాన్నగారు నేను ఒకరిని ప్రేమించాను, అబ్బా చాలా అద్భుతమైన వ్యక్తి ఇతనని చెప్తారు, ఆయన కూడా యాక్చువల్గా చాలా మంచోడని మాకు అని పెళ్లి చేస్తారు మామూలుగా, అవునా? కానీ ఇప్పుడు లవ్ చేసిన వ్యక్తి మీ ఫాదర్కి తెలియకుండా మిమ్మల్ని లవ్ చేశాడు, అవునా? అంటే ఒక తిన్న చిన్న కన్నింగ్ నేచర్ ఉంటేనే వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ చేస్తారు, అవునా కదా? అంటే లేకపోతే మీ ఫాదర్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేసి ఏమంటే ఈ రోజు నుంచి మీ అమ్మాయిని లవ్ చేయబోతున్నానండి అని చెప్పడు కదా? అంటే చిన్న ట్రాప్ చేసి లవ్ చేశాడు. అలాంటి ట్రాప్ చేసి లవ్ చేసిన వాడు జీవితాంతం వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకుంటాడన్న కాన్ఫిడెన్సు ఎలా ఇచ్చాడు మీ నాన్నగారికి? ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు నాకు అది చెప్పండి. ముందు మా నాన్నగారి దగ్గరికి వచ్చారు, తను వచ్చారు, అంకుల్ నేను ఇట్లా జాబ్ చేస్తున్నాను అండ్ మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, మాకు కట్నం అవసరం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పి చేసేసుకున్నారండి. అంటే కట్నం తీసుకుని అమ్మేద్దాం అనుకుంటున్నారండి మీ నాన్నగారు? అంటే కట్నం ఇవ్వండి, వాళ్ళు రేపు పెళ్ళిళ్ళు కావు సార్.
అలా కాదండి, కట్నం అనేది అది మీ ఇష్టం. ఇవాళ రేపు ఎందుకు కొంతమంది నేను పెళ్ళి కట్నం తీసుకోకుండా చేసుకున్నాను. మా ఇంటికి ఫోన్, మా ఆవిడకి ఫోన్ చేయండి, వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా లేదు నాకు. నేను మామూలుగా నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నా, కాకపోతే కట్నం ఏం తీసుకోలేదు. కట్నం టాపిక్ అనేది ప్రేమలో కట్నం టాపిక్ ఉండదని అంటారు, కానీ మీ ఫాదర్కి ఎలాంటి ధైర్యం ఉంది, నా కూతుర్ని బాగా చూసుకుంటాడు లైఫ్ లాంగ్ ఇతను అని ఎలాంటి నమ్మకం కలగజేశాడు మీ హస్బెండ్ మీ ఫాదర్ కంటున్నా? యాక్చువల్లీ నాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది. తను మ్యారేజ్ అంటే లవ్ చేశారు మా హస్బెండ్, కాకపోతే తను వచ్చి జాబ్ చేస్తుండే, మా హస్బెండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజరు. తను వచ్చి, లేదు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, మీరు అప్పుడు క్యాష్ కట్టడానికి వెళ్ళేవాళ్ళ, మీ నాన్నగారు పాస్బుక్ తీసుకుని, మా నాన్నగారు కూడా బ్యాంక్ మేనేజరే, తను కూడా అలా జస్ట్ పరిచయం ఒక మ్యారేజ్ లో చూసి నన్ను నా వెంట పడి వచ్చారు. తను మ్యారేజ్ లో చూసి ఇంటికి వచ్చేసాడా? అలా వెంటపడి అలా వచ్చేసారు. వెరీ గుడ్. ఆయన ఉన్నారండి ఇక్కడ? లేరు కదా. స్టేట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన వచ్చిన పని అయిపోయింది, మళ్ళీ స్టేట్ బ్యాంక్ లోకి వెళ్ళిపోయారు. తనకి జాబ్ ఉంది, సెక్యూరిటీ అంటే ఉంది అని చెప్పి చేసుకున్నారు అలా. వెరీ గుడ్. అంటే ఆయన మరి స్టేట్ బ్యాంక్ లో ఒక మంచి జాబ్ లో ఉన్నారు, మంచి మేనేజరు జాబ్ లో ఉన్నారు. ఆయన మీ వెంట పడే కంటే ఆయన సిన్సియర్ గా మీ నాన్నగారు వెంట పడి, ఏమండి మీ అమ్మాయి వెంట పడదాం అనుకుంటున్నాను, చాలా మంచి వ్యక్తి నేను, పడనా వద్దని అడిగారా లేదా అని? అలాగే చెప్పారు. ఓ, ఇండైరెక్ట్ గా. అందుకే మీకు మంచిగా పెళ్ళయింది. అంటే సూపర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ మీది. క్లాప్స్. మీకు మంచి రోజులు వచ్చినాయి ఆ రోజు నుంచి? అవును సార్, అవునా? ఆ రోజు నుంచి మీరు వెనక రోలో నుంచి ఎంత నవ్వుతున్నారంటే నాకు అర్థమైంది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారని, మీరు మంచి హస్బెండ్తో ఉన్నారని. సార్, మీరేమన్నా క్వశ్చన్ అడుగుతుంటే అడగండి. మీకు ఎంతమంది మా పిల్లలు? ఒక పాప ఒక బాబు సార్. ఏం చూస్తుంది? ఏ ఇంకా పాప? మీరు చిన్న పిల్లలా? లేదు సార్, పెద్ద పిల్లలే. అమ్మాయి లవ్ లో పడితే? అమ్మాయి లవ్ లో పడితే మంచి ఫ్యూచర్ అన్న అబ్బాయిని అంటే చేస్తాను సార్. తన జాబ్ ఏమన్నా ఉంటే చేసేస్తాను. జాబ్ లేకపోతే జీవా? జాబ్ అంటే అతను కూడా ఏ స్టేట్ బ్యాంకో ఏ కెనరా బ్యాంకో చూసుకుంటాడు. వీళ్ళు అది కాబట్టి ఏ కెనరా బ్యాంకో లేకపోతే ఏ ఇంకో బ్యాంక్ చూసుకుంటారు. ఖచ్చితంగా మీ అమ్మాయిని నాకు తెలిసి బ్యాంకుకు పంపించరు, బ్యాంకుకు మాత్రం వెళ్ళ మాకే అని. బాయ్, నీ పెళ్ళైందా? ఎవరినో టార్గెట్ చేశారు నుంచమ్మా. పెళ్ళి కాలేదా? లవ్లో పడ్డావు మరి? లేదు సార్. మీరు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ. లవ్లో పడలా? పడే ఆలోచన ఉందా? ఉండదు సార్. ఏ కాదండి, మీరు నాకు అర్థం కాదు. ఎవరైనా లవ్లో పడ్డావంటే చీ పడ్డావని చెప్తారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ టీవీలో వాళ్ళ మదర్ వాళ్ళు చూడరు కాదమ్మా? మీ అమ్మాయా? ఓ, తల్లి పక్కన ఉంటే లవ్లో పడ్డావా అని అడుగుతారా మీరు? ఏమిటండి అజయ్ ఘోష్ గారు, అసలు సమస్య లేదు. అమ్మా చెప్పేసే చెప్పేసే ఓకే పడితే. నిజం చెప్పి ఇప్పుడు ఆమె ఇచ్చేసి. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మగారు నిన్నేమనరు ఆ ఇన్సూరెన్స్? ఎందుకంటే మీ అమ్మాయి మీద నమ్మకం కదండి. మీరు కూడా నుంచోండి ఒకసారి, ఒకసారి మైక్ మైక్ పట్టుకోండి. ఏమా, ఇది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. వెరీ గుడ్ అండి. పాప ఏం చదువుతుంది? ఆర్టిస్ట్, మూవీస్ చేస్తా. ఆర్టిస్టా? నుంచోనా? కమాన్, సూపర్. కళంది పైకి వస్తుంది. ప్రేమలో పడ్డావా అని అడిగారు సార్. ఈయన పడలేదండి అమ్మాయి. పడే అవకాశం ఉందా? ప్రేమ యాక్సిడెంట్లో జరుగుతుందండి. మనకి వయసులో అయిపోయి అడిగే ప్రశ్నలు కూడా అర్థం కావట్లేదు. మీరు అడిగాను, అందులో మిమ్మల్ని తిట్టారు కూడా నన్ను పైగాను. అమ్మ ఏం లేదు, ప్రేమలో పడతావా అనే ప్రశ్నకు అనుమానం వచ్చింది. ఫ్యూచర్లో పడొచ్చు. ఎస్, తప్పలేదు. కరెక్ట్ అమ్మా, ఇది నచ్చింది, ఇది నచ్చింది. అంతే, రైట్ అమ్మా, రైట్, డన్. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్గా పక్కన మదర్ ఉన్నారని కూడా ఫీల్ అవ్వట్లేదు, భయపడలేదు అని. యాక్చువల్గా సార్ అంతా మీ బేస్ వాయిస్లో ఉంది సార్ ప్రాబ్లం. మీకు మీకు ఆన్సర్ చెప్పడానికి భయం వేస్తుంది బేసిక్లీ. అడుగుదామా? ఏముండే, ఎవరన్నా ఉండారా మీ పిల్లలు? ఎవరన్నా లవ్లో పడ్డోళ్ళు ఎవరన్నా ఏముండే? ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరు చెప్తారు లవ్లో పడ్డారంటే చేతులు ఎత్తారేంటి? చెబుతుంటారుగా మామూలుగా గొడవలు అవుతాయి ఇంట్లో.
అట్లేం గొడవలు కట్లా. సరే ఏమండే మీ మీ మీరు గొడవలు కాలేదండి అసలు మీ ఇంట్లో అసలు అయినాయా? ఎందుకైనా చెప్పు, ఎందుకైనా? ఒక మైక్ 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 ఇవ్వండి ఆవిడకి. నిజంగా గొడవలు అయిన ఎందుకైనా అమ్మాయి? మా నాన్న తను నా వెనకాల ఎందుకు పడ్డాడని రోజు అంటే నేను బయట బయటకు వెళ్ళినప్పుడల్లా తను వచ్చి బ్యాంక్ నన్ను చూసుకొని వెళ్ళిపోయాడు. బ్యాంక్ వెళ్ళేటోళ్ళు ఇప్పటికీ అలా వచ్చేటోడు అన్నట్టు, మీరు ఎందుకు వచ్చిండ్రు ఊరికే వెనకాల పడుతున్నారు ఎందుకని. అంటే క్యాస్ట్ అదర్ క్యాస్ట్ ఉంటే కూడా అలా ఆయన బ్యాంక్ చూపించలేదని నా వెనకాల బ్యాంక్ ఉంది సార్, ఆ బ్యాంక్ చూపించారు కాబట్టి మ్యారేజ్ అయింది సార్. సూపర్, వెరీ గుడ్. అంటే అసలు అన్నిటికంటే పాజిటివ్ ఆయన కాదు బ్యాంక్, ఆయన భయాన్ని తీసేసింది. ఎంత పోషిస్తాడు అనేది లేకుండా సార్. గురుగారు మీరు ఎక్కడికి తాగిరండి సార్. అప్పుడు మంచి. ఓకే నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తీసుకోండి. అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ అరేంజ్డ్ సార్? అరేంజ్డ్ అంటే ప్రేమించాల్సి వచ్చిందా పెళ్లి చేసుకున్న తర్వాత? పెళ్లి చేసుకున్నాక ప్రేమించారు సార్. అదేనండి సార్, ప్రేమించారా లేకపోతే ప్రేమించాల్సి వచ్చిందా? లేదు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేశారు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇంట్లో వాళ్ళకు చేశారు సార్. అంతే ఇక దాని తర్వాత ఇంకా చచ్చినట్టు ప్రేమించారు? చచ్చినట్లు ప్రేమించారు సార్. ఇప్పుడు ఆ ప్రేమే అద్భుతంగా ఉంది. అవును సార్. ఉందా లేదా? అద్భుతంగా ఉంది సార్. డౌట్ గా చెప్తున్నారు సార్? లేదు, చాలా అద్భుతంగా ఉంది సార్. నేనైతే ఫుల్ 100% హ్యాపీ. ఓకే ఇప్పుడు ఇది లవ్ మ్యారేజేనా? మరి పెద్దోళ్ళ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఆవిడ అందుకే అంత బాగా పడుతుంది సోసోగా సాంగ్. మీకు తెలిసిన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎవరున్నారు? అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినాయి? లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? హలో. హాయ్. హాయ్ సార్, నేనైతే హ్యాపీగానే ఉన్నాను సార్. నాది లవ్ మ్యారేజ్ సార్. మా చెల్లెవ కూతురు వైశస్ మేము, ఆయన ముదిరాజు. అసలు వద్దంటే వద్దన్న, రెండు సంబంధాలు చూసిన అమ్మాయి చూసుకుంది. తర్వాత మ్యారేజ్ చూసి ఓకే అన్న తర్వాత 25 నాడు ఫిక్స్డ్ చేసుకొని ఫస్ట్కు ఫంక్షన్ హాల్ బుక్ చేస్తామంటే అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి బయటకు వచ్చి తీసుకెళ్ళిండు. కానీ చాలా హ్యాపీగా ఉంటారు సార్, ఎవరు పోవట్లేదు రావట్లేరు. నేనైతే వెళ్ళినాను సార్, మా చెల్లె వాళ్ళ కూతురే కదా అని. చాలా బిల్డింగ్ గోల్డ్లు కొనుక్కోవడము ఉంటే మరి పెళ్ళి మరి బయటకు చాలా హ్యాపీగా ఉన్నారు. కాదండి, బాగా హ్యాపీగా ఉంటే మరి వెళ్ళొచ్చు కదా అంటున్నా. వాళ్ళు సంతోషమే కదా కావాల్సింది మీకు సార్. ఊర్లోనే కదా ఇంటి పక్క ఇల్లు, మన వైశాసు వాళ్ళ ముదిరాజు అట్లా ఎట్లా చేసుకుంటామని వెళ్ళట్లేరు. కానీ చాలా హ్యాపీ గురు, మాకు వైశాసు అమ్మాయిలు దొరకలేరని ఇప్పుడు అందరినీ చేసుకుంటున్నాం సార్. వీళ్ళు వాళ్ళు అని లేనే లేదు, ప్రతి వాళ్ళని చేసుకుంటున్నాం. అది కరెక్ట్, అందరినీ చేసుకుంటున్నాం. వీళ్ళు వాళ్ళు అనేది లేదుగా. అంతే సార్, అద్భుతం. చేసుకోవడమే అంతే అంతే. అబ్బాయి అమ్మాయి నచ్చినంటే నేను కూడా చేసిస్తాను సార్ వాళ్ళకి. ఎక్సలెంట్ అండి. కూడా పోయి మాట్లాడిపించి చేపిస్తా సార్. కాదు, మీరు ఒకడు ప్రేమించాడు అని అంటే అతనితో అమ్మాయిని ధైర్యంగా ఎలా పంపించగలరు సార్? ఫోన్లు దాచిపెట్టి, ఫోన్లు మాట్లాడి, మెసేజ్లు అమ్మాయి పంపుతుందని దాచిపెడితే ఆ అమ్మాయి ఫోన్ తీసుకొని బాత్రూంలో పోయి మాట్లాడి ఫోన్ చేసుకొని తీసుకొని వచ్చి. అది కాదండి. ఓకే, వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఓన్లీ క్యాస్ట్ ప్రాబ్లంలో పెళ్లి చేయలేదా? అవునండి. ఓ, అంటే ఇప్పుడు బాగున్నారు కదా వాళ్ళు, మరి వెళ్ళొచ్చు కదా? బాగున్నారు సార్. మరి ఇలా చెప్పలేదు అక్కడ చాలా బాగున్నారని మీరు? మన గృహ ప్రవేశం చేస్తే కూడా నేను వెళ్ళినాను. మా వాళ్ళందరికి చెప్తే నువ్వు వాళ్ళ ఇంటికి పోతే మీ ఇంటికి రామన్నారు, రాకున్నా సరే నేను వెళ్ళిన సార్. తర్వాత వచ్చారు కదా మీ ఇంటికి వీళ్ళు? ఇంకా లైట్. సూపర్, మంచి సక్సెస్ఫుల్ సార్. మీరు ఏదో చెప్తున్నారు గురుగారు, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజే సార్. బాగుందా? ఫైన్ సార్. చాలా బాగుందా? కొంచెం బాగుందా? 100 marks. 100 కంటే 100 అంటే డౌట్గా చదివిన 100 అని అట్లా కాదు, 100 marks అని స్ట్రాంగ్గా చెప్పాలి. 100 marks సార్. ఓకే, లేదు. మీకు ఎప్పటి నుంచి మంచి రోజులు వచ్చినాయి జీవితంలో? 2000 నుంచి సార్. ఏ, అంతకుముందు ఆవిడ లేదండి మీ లైఫ్లో? లేదండి. ఓ, సూపర్. అప్పటి నుంచి మీ జీవితంలో మంచి రోజులు వచ్చినాయి? బాగుంది సార్.
బాగుందా? బాగానే ఉందా? పర్వాలేదు, అట్లా చాలా బాగుంది. అది మంచి రోజులు అన్నప్పుడు, మంచి రోజులు వచ్చాయి అన్నప్పుడు మీకు చాలా బాగుంది, ఇది ఉండాలి. చాలా బాగుంది. ఓ వెరీ గుడ్. టక్కన అందరికీ డెలి కూర్చోండి సార్, కొంచెం ఎక్సైట్ అయ్యారు మీరు కదా. అందరికి వచ్చిన క్వశ్చన్ అండి, ఎప్పుడప్పుడు మంచి రోజులు అనేవి అందరికీ వస్తాయి, ఖచ్చితంగా రావాలి. ఆ వచ్చిన మూమెంట్ మీకు పర్ఫెక్ట్ గుర్తుందా? ఈ మూమెంట్లో నాకు మంచి రోజులు వచ్చాయి అనే మూమెంట్ ఏమన్నా సరే. మ్యామ్ ప్లీజ్ మైక్ తీసుకోండి. యాక్చువల్లీ నాది మా హస్బెండ్ది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, ఫ్యామిలీ మ్యారేజ్. నేను ఓల్డ్ సిటీ దూల్పేట్, మా హస్బెండ్ వికారాబాద్. మా హస్బెండ్ని చేసుకున్న తర్వాత నాకు మంచి రోజులు వచ్చాయి. లాంగ్ డిస్టెన్స్ ఎందుకంటే హీఈస్ వెరీ సాఫ్ట్, హీఈస్ ఎంసెట్ ర్యాంకర్ అండ్ ఐఎమ్ ఇన్ మై సిఈసీ సబ్జెక్ట్, మై డిగ్రీ సబ్జెక్ట్, ఐఎమ్ ద ర్యాంకర్. మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, స్టడీస్లో దాన్ని లవ్ అన్నారు, ఒక కాంపిటీషన్. ఆయన గౌతమ్ స్టూడెంట్ ర్యాంకర్, నేను నలంద స్టూడెంట్ ర్యాంకర్ అన్నమాట. అట్లా మా స్టార్ట్ అయింది. సో ఇట్లా అంటే పోటా పోటీ, నీకు ఎట్లొచ్చింది, నాకు ఎట్లొచ్చింది, ఇట్లా ఎట్లొచ్చింది. ఈజ్ ఎంపీసీ, ఐఎమ్ సిఈసీ. మీరు 100% లవ్ స్టోరీ చెప్తున్నారు, నిజం చెప్పండి ఇప్పుడు. ఇది 100% లవ్, ఇది ర్యాంకులు, ర్యాంకులు పోటీలో. సో అట్లా ఇంకా మా మేము మా ఫ్యామిలీ వాళ్ళకి డైరెక్ట్, ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు. అండ్ సక్సెస్ఫుల్గా ఈ మ్యారేజ్ 23 ఇయర్స్ సక్సెస్ఫుల్గా ఎలా రన్ అయిందంటే, ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ ఐఎమ్ లిటిల్ బిట్. ఆ అండర్స్టాండింగే మా ఇద్దరికి ఇక్కడ. ఇప్పుడు మీ లవ్ స్టోరీ ద్వారా ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటి, అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఎందుకంటే ఫ్యామిలీస్ అంటే గొడవలు, ప్రాబ్లమ్స్ అన్ని విధాలు ఉంటాయి. సో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఉరులుతున్నా అంటే ఎదుటి వ్యక్తి, ఇఫ్ మై హస్బెండ్ ఓకే ఈమె నేచర్ ఇట్లాంటిది, సో వీ మస్ట్ బి కూల్. ఆ అండర్స్టాండింగ్, బేసిక్స్, ఈమె నేచర్ అంటే ఇవన్నీ. ఇప్పుడు మీరు మీరు లవ్ చేశారు కాబట్టి కాంపిటీషన్లో మీరు ఇవన్నీ చూశారు, కాంపిటీషన్ పడుతూ అండర్స్టాండింగ్లు ఉన్నాయో లేవని. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఇవన్నీ ఉండవు సార్. అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉంటాయి సార్. మెయిన్ ఏంటంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్, ఎవరైనా ఒకరు డ్రాప్ అయిపోవాలి కొన్ని సిచ్యువేషన్స్ వస్తే. ఇద్దరు పోటా డ్రాప్ అయిపోగానే తొక్కేస్తున్నారు ఇప్పుడు. తొక్కుతలే సార్, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. డ్రాప్ ఒకళ్ళు అవ్వగానే అమ్మ డ్రాప్ అయిపోయడం తొక్కేస్తున్నారు. ఆ అండర్స్టాండింగ్ హస్బెండ్లో ఉండాలి, ఆ అండర్స్టాండింగ్ వైఫ్లో ఉండాలి. ఇద్దరిలో లేదు అప్పుడు ఏమవుతుంది? ఇద్దరిలో లేనప్పుడు డైవర్స్ అవుతుంది సార్. అలా అలా డైవర్స్ అయిపోయి అబ్బా వాడిని వదిలించుకున్నాము, మనకు మంచి రోజులు వచ్చినాయి ఈ రోజు నుంచి అనుకు. కాదు కాదు, అవ్వద్దు. కాదండి, పిల్లలు ఉంటే ఎఫెక్ట్ అవుతారు. పిల్లలు లేని వాళ్ళు అబ్బా వదిలించుకున్నా నా మంచి రోజులు వచ్చాయి అంటారు. అది అది కాదండి. ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్, ఇప్పుడు ఆడపిల్లకి పెద్దవంగానే మనం మంచి ఒక చేసి పంపించేస్తాం, అప్పుడు పేరెంట్స్కి మంచి రోజులు వచ్చినట్టు ఫీల్ అవుతారా? లేదనంటే అమ్మాయికి నచ్చిన వాడిని ఇచ్చి, ఇతను డౌట్ పడుతున్నా ఆ అమ్మాయి ప్రేమించిన వాడిని ఇచ్చి పంపించినప్పుడు మంచి రోజులు వచ్చినాయని ఫీల్ అవుతారా? అకార్డింగ్ టు మీ పేరెంట్స్కి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత ఆమె సంసారం గట్టిగా పట్టుకుంటుంది, అది మంచి రోజులు పేరెంట్స్కి. ఏదో ఒక ప్రాబ్లం, అమ్మాయి పట్టుకోలేదు, రోజు ఫోన్ పట్టుకుంటుంది, ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, అమ్మా వీడితో నస భరించలేకపోతున్నాను. మంచి రోజులు కాదు సార్, అది అసలు మంచి రోజులు. అత్తగారి సైడ్ కాదు, అమ్మగారి సైడ్ కాదు. మరి ఎవరి సైడ్? మరి ఏంటి ఇప్పుడున్నా కల్చర్ అంతా అలాగే ఉందండి. మీరు చెప్పినట్టు ర్యాంకులు రారాజులు ఎక్కడ ఒకళ్ళు తగులుతారు, అన్ని చోట్ల ఉండరు. మెయిన్ అండర్స్టాండింగ్ సార్, నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అన్ని విధాలు, అన్ని యాక్సెప్ట్ ఆఫ్ లైఫ్లో అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేటిక్లీ అందరికీ మంచి రోజులే. సార్ గురుగారు, మీరు సైలెంట్ కూర్చొని అంటున్నారు. ఆవిడ సార్ అవలేదా? అప్పుడు ఆయన ఇటు నుంచి ఇటు చేసుకోవాలా వద్దని రెండు సెల్లులు పెట్టుకున్నాడు, ఇటు ఇటు ఇటో సెల్లు ఇటో సెల్లు పెట్టు. నాకు ఒక చిన్న డౌట్ అండి, చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే చెబుతున్నారు, మీరు లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళు స్ట్రగుల్ పడుతున్నారన్న ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందండి? ఆవిడ వచ్చిన నిన్ను ఎంతో అల్లారముద్దుగా పెంచుంటాడు మీ నాయన, బాగా పెడితే కింద, అదే కింద పెడితే సేమ, పైకి పెడితే కాకి ఎత్తుకెళ్ళిపోతుంది. ఆడెవడో వచ్చి ఎంటబడేసి
ఎవరంటే అది పెళ్ళైపోయి స్టేట్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అది. అట్లా స్టేట్ బ్యాంక్ అంటే మీరు ఆర్థికంగా ఓహో వీడికి ఇంత డబ్బులు ఉండయి, వీడికి ఉద్యోగం ఉంది, ఆ ఇచ్చేయచ్చు అని అనుకుంటారా? కనీసం బాధపడతారే ఫస్ట్. తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారండి, అది ఆలోచించరే, ఆలోచించరా? చెప్పమ్మా, నీ కూతురు గనక ఎవడో పొరికి నా కొడుకుని లవ్ చేస్తే ఏంది, అప్పుడు ఎట్లా ఉంటుంది నీకు? అంటే ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ స్టేట్ బ్యాంక్ కాబట్టి ఓకే, ఓకే శాంక్షన్. ఇప్పుడు బ్యాంక్ లేదు అక్కడ, వెనకాలంతా స్లమ్ము, అప్పుడు ఏంటి మ్యాటర్? అది ఆయన అడిగేది. ఇప్పుడు నాకైతే బాధ. ఇప్పుడు ఇంకో విషయం, అల్లారు ముద్దుగా పెంచుతాం, బాగా చదివిస్తాం, చాలా ఒద్దిగ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పోయి పోయి ఎందుకు పనికిరాని సవటకు పడింది, అప్పుడు ఎంత ఉంటుంది నరకం? ఇప్పుడు పడట్లేదండి, ఒకసారి ఆవిడకి మైకేవ్వండి, మాట్లాడండి మేడం, నుంచోండి, ఒకసారి మాట్లాడమ్మా, ఒకసారి. ఇప్పుడు పడట్లేదని మీరు ఏ కాన్ఫిడెన్స్, ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారు చెప్పండి, చెప్పు. ఏ ఆ మైకు పంచి, మైక్ ఆన్ చేసి పోయా. యా సార్, మరుతి గారు మీ సినిమాలు చాలా చూస్తుంటాను నేను. థ్యాంక్ యూ అండి. భలే భలే మగవాడైతే ఎన్నిసార్లు అయినా చూస్తాను, చాలా ఎప్పుడు కొత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. అంటే ఇప్పుడు పిల్లలు వెనక ముందు చూసి ప్రేమిస్తున్నారు. అంటే ఇప్పుడు లవ్ చేస్తే ఇక్కడ డబ్బులు ఉంది, ఇక్కడికి మంచి ఉద్యోగం ఉంది, అవన్నీ అనుకుని అప్పుడు లవ్ బీయింగ్ చేస్తారు. అంటే అప్పుడు అవుతుందండి, అది స్వార్థం అవుతుంది. స్వార్థము చూస్తున్నారు ఇప్పుడు. కాదండి, అది సెల్ఫిష్నెస్తో ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అట్లా అనుకుని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత అతను ఏమంటాడు, నేను ఈ జాబ్ చేస్తున్నానని, నాకు ఈ డబ్బులు ఉన్నాయని, నా వెనకాల ఇవన్నీ చూసి లవ్ చేసావు కానీ నేను ఎన్ని లేకపోతే నువ్వు లవ్ చేస్తావు అని అడుగుతాడు ఆ రోజు. అది తర్వాత పెళ్ళి అయిన తర్వాత అదే కదా కొట్లాడుకొని మళ్ళీ. ఇప్పుడు ఎందుకు కొట్టుకొస్తున్నారంటే కేవలం నువ్వు ఇవన్నీ చూసి లవ్ చేసావు, నన్నుగా లవ్ చేయలేదు అంటాడు అబ్బాయి. అమ్మాయి ఏమో అవును, నిజంగా చెప్పు, నేను ఇట్లా రోడ్డు మీద ఉంటే లవ్ చేస్తావా అని అడుగుతుంది, అడుగుతాడు ఇతను. అడిగితే నేను లవ్ చేయను అంటది. అలాంటప్పుడు లవ్ ఏ ఉంది అక్కడ? అక్కడే ఉందండి, అదే కదా మోజ్ అంటారు కదా. ఇప్పుడు ఇద్దరు సమానంగా, ఇప్పుడు ఇద్దరు ఏంటంటే ఇద్దరు చదువుకుంటున్నారు, ఆడపిల్ల చదువుకుంటుంది, వీళ్ళు చదువుకుంటున్నారు, మగ పిల్లలు ఇద్దరు సమానంగా చెప్తున్నారు. అక్కడ వస్తారు సార్, ఏదైనా లవ్ చేసే చోట తన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, తిను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇద్దరు అలాగే సమానత్వంలో గొడవ అవుతుంది సార్. అసలు లవ్ అంటే ఏంటండి, ఎంతవరకు వెళ్తారు లవ్? అసలు ప్రేమ అనేది ఎంతవరకు వెళ్తున్నారు సార్? నాది చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్, 13 ఇయర్స్ మ్యారేజ్ నాది. వావ్, జీవితంలో ఇంతవరకు బ్యాడ్ డే లేదు, అన్ని మంచి రోజులే. వెరీ గుడ్, మీరు ఆదర్శం అండి చాలా. ఎందుకంటే 13 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని మీరు, అదేనండి నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్ అన్నారు, అంతే తేడా. 13 లేదు 11, లవ్ అనేది ఎలా పుడుతుందో అడిగారు కదా, అది ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేదు. అది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఇప్పుడు లవ్ అనేది ఇప్పుడు స్నేహం గానీ అభిమానం గానీ ప్రేమ గానీ ఇవన్నీ ఒక నిర్వచనం చెప్పండి. నాకు ప్రేమ అంటే ఇది, దానికి ఒక అర్థం, దాని నిర్వచనం చెప్పండి. గూగుల్ చేసుకుందాం సార్, ఎందుకు అలాగా ఇబ్బంది కాదు, నాకు కావాలి. మీరందరూ వీళ్ళందరూ కూడా ప్రేమించి చెప్పలేమండి. ప్రేమ అంటే ఎందుకు చెప్పు, మేడం మేడం మైక్ ఇవ్వండి. అక్కడ అకార్డింగ్ టు మీ ప్రేమ అంటే త్యాగం చేసేయాలి సార్. ఏం త్యాగం చేయాలి? ఏం త్యాగం చేయాలంటే, ఇప్పుడు అత్తగారి ఇల్లు ఉంటుంది, అమ్మగారి ఇంటి, ఒక ఆడది అమ్మగారి ఇల్లు వదిలేసి అత్తగారి ఇంట్లో వచ్చి అడ్జస్ట్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో ఇక్కడ 50% ఇవ్వాలి, అక్కడ 50% ఇవ్వాలి. మెయిన్ త్యాగం అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవి ఉంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది పెళ్లి తర్వాత, పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు, పెళ్లికి ముందు ఓన్లీ షీఈస్ డెడికేటెడ్ టు దేర్ పేరెంట్స్. పేరెంట్స్ ఏం నేర్పిస్తారు, నీకు ఒక ఇంటికి మేము ఇస్తున్నామంటే నువ్వు ఆ ఇంటికి ఆ ఫ్యామిలీ మెంబర్వి. మమ్మల్ని జస్ట్ ఫార్మాలిటీస్ యూఆర్ జస్ట్ పేరెంట్స్, నువ్వు ఇంకా అమ్మ నాన్న అంతా వాళ్ళే అన్నట్టు ఇంకా ఇచ్చేస్తారు. సో మేము అడ్జస్ట్ అవ్వడానికి మాకు సంవత్సరాలు పడతాయి సార్. కానీ నేనేమంటా అంటే, అత్తగారి ఇల్లే ఒక అమ్మగారి ఇల్లు లాగా వాళ్ళకి పేరెంట్స్, మేము ఎట్లా మా పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, మా అత్తగారికి ఇవ్వాలంట. వెరీ గుడ్, మంచి రోజులు. మ్యారేజ్ అయినాక మన అత్తగారి ఇల్లే మన ఫ్యామిలీ అనుకొని అలా కలిసి ఉంటే అది, వాళ్ళు కలవట్లేదండి, వాళ్ళు కలవట్లే, కిరసనాలు డబ్బా తీసుకొచ్చి వెలిగిచ్చేస్తున్నారు. అదే అత్తగారు, మీరు నాకు ఫ్రెండ్ అంటే ఎలా కుదరదు, నేను పెట్రోల్ తెచ్చానమ్మా అంటది ఆవిడ. ఏంటి మ్యాటర్ అప్పుడు?
అప్పుడు మంచి రోజు రానట్టేనగా. అంతే కానీ అలాంటి సందర్భం రాని అత్తగారింటికి వెళ్ళాలని కోరుకోవాలి. సరే యా, మనని బట్టే అక్కడ ఉంటుంది, అది మన వాళ్ళని బట్టే అక్కడ కూడా అత్తగారింట్లో కూడా ఉంటుంది. మన వైశ్యస్ ఆంటీ లేచి సార్ ఇప్పుడు మంచి రోజులు రావాలంటే హస్బెండ్ అమ్మాయి మాట విన్నారనుకో, అప్పుడు అన్ని మంచి రోజులే ఉంటాయి సార్. ఎందుకంటే హస్బెండ్ అమ్మాయి మాట వినాలా, వినాలా, అట్లయితేనే మంచి రోజులు వస్తాయి సార్ వాళ్ళకి. ఎందుకంటే అమ్మ వాళ్ళని చూడాలి, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చూడొద్దు. అంటే మంచి రోజులు సార్, అమ్మాయి మాట వింటేనే మంచి రోజులు వచ్చినట్టు. అంత హ్యాపీగా ఉంటే సార్ ఫ్యామిలీ, అమ్మాయి తెక్క తెక్కలుగా చేస్తే అయినా సరే వినాలా, వినాలా సార్, అట్లయితేనే ఫ్యామిలీ. అంటే అన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న అత్త మామను వదిలే మనకు వదిలే, ఇది అట్లే ఉంది సార్. అట్లా ఉండేది ఏంది, అది ఎట్ట నువ్వు ఎట్ట సమర్థిస్తున్నావు మన కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు అత్త కాదు నీ కూతుర్ని కన్నావు కాబట్టి ఓకే, వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి వచ్చేయమన్నా కానీ నువ్వు సమర్థిస్తా. నీ కొడుకున్నాడు అనుకో, చాలా కష్టాలు పడుతుంది. నీ కొడుకున్నాడు అనుకో, నిన్ను నిన్ను మీ ఆయన్ని వదిలేయమన్నారు అనుకో, అప్పుడు ఎంత ఉంటుందమ్మా బాధ నీకు సార్. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇద్దరు ఒకే రకంగా అమ్మ నాన్నలను చూస్తే చాలా బాగుంటుంది, అట్లయితే చాలా మంచి రోజులు వస్తాయి. జాబులు చేయడం కోరుకునే సాఫ్ట్వేర్లు అందుకే అమ్మ నాన్నలు ఇచ్చిపెట్టి బయట ఉండాలని. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న నాకు మా వాట్సాప్ అంకుల్ని ఒక క్వశ్చన్ అడగాలి సార్. నాకు మీ మీ ఫ్లో బాగుంది సార్, క్రేజీ సార్. చిన్న డౌట్ సార్, ఏంటంటే అడుగుతున్నారు అదే డార్లింగ్ లేచిన చూడరు నా ఏజ్ సపోర్ట్ ఉండాలి కదా, డార్లింగ్ హెయిర్ స్టైల్ డార్లింగ్ భలే ఉన్న డార్లింగ్ హెయిర్ స్టైల్ నో డార్లింగ్ దాదా దాదా ఇప్పుడు నీకు సార్కి కాన్వర్సేషన్ పెట్టారా బాబు, నీ హెయిర్ స్టైల్ నచ్చింది డార్లింగ్ నాకు, సూపర్ జూమ్ వేసుకోండి పడకబెట్టు దాన్ని లేపు, మాక్సిమం ఎంత లేపుతావో లేపు, అసలు అద్భుతంగా ఉంది సార్. అది కాదు సార్, సార్ అంటే చెప్పు, అంటే ఇది వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్ బతుకు జరిపని కాదు అని ఒకసారి ఆ జోన్కి వెళ్ళక ముందే సార్ ఇది ఇందా అంటున్నారు సార్ పేరెంట్స్ ఫీల్ అవుతారు సార్, కానీ పెంచారు పెంచారు పెంచారు. మ్యామ్ ఐ రియలీ జెన్యున్లీ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ సార్ నిజంగా. సో యాజ్ కిడ్స్ మనకి పిల్లలు పుడతారు, మనం పెంచుతాం ప్రేమతో పెంచుతాం, డూ యూ గైస్ డూ దాట్? అది ఏం చేస్తారండి, ఏమన్నా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? బికాజ్ దే ఫాల్ ఇన్ లవ్ ఆర్ దే డూ అ జాబ్ వాళ్ళ లైఫ్, విల్ యూ రెస్పెక్ట్ దట్? మై క్వశ్చన్ ఇస్ మీరు కని పెంచడం యునో డూయింగ్ దట్ ఏమైనా రిటర్న్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఆర్ యూ డూ ఇట్ జస్ట్ దిస్ అన్కండిషనల్ లవ్? బ్రో వాట్ యూ థింక్ సార్, వాట్ యూ థింక్ సార్, వాట్ యూ థింక్? పెంచుకున్న కూతురు ఇంకో ఇంటికి వెళ్తే ఆ పిల్ల చక్కగా ఉండాలా, గుండు మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోవాలా కన్న తల్లిదండ్రులు ఏమంటే అట్లా అనుకోవటం స్వార్థం అయిద్దా ప్రేమ అయిద్దా అట్లా అనుకోవటం తప్ప, ఆడెవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆడి బుద్ధి లేదో తెలియదు. ఈ అమ్మాయి ఆడు రోజు మాట్లాడుకుంటారు, ఇది చేసుకుంటారు, ఓహో మా అమ్మాయి బ్రహ్మాండంగా ఒకటి చూసుకుంది, ఆడు బాగా చూసుకుంటాడు అని నేను అనుకోవాలా సార్? ఇక్కడ కాన్ పాయింట్ అసలు అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా వాడెవడో తెలియదు, వాడు ఆస్తి చూసి ఇస్తున్నారు, ఆడు చదువు ఏంటో తెలియదు, ఎంతో మంది ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నారు, ఫేక్ ఉద్యోగులు. అసలు సార్ ఇక్కడ కానీ రోజా గారు ఉండుంటే అసలు ఇక్కడ అసలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని ఆవిడ కరెక్ట్ కరెక్ట్ అయ్యే మ్యామ్ ఎక్సైట్ అయింది. నాకు నాకు ఇంతవరకు ఏం సమాధానం రావట్లేదంటే సార్, మీరు ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు పడే బాధను మీరు ఒక్క నిమిషమైన ఒక్క సెకండ్ అయినా ఆలోచిస్తారా అని, అది నాకు కావాలా. తెలియదు వాళ్ళకి, పిల్లలు పుట్టాక తెలుస్తుంది ఆ పెయిన్ తెలుస్తుంది, అయ్యో మా మమ్మీ మా డాడీ వాళ్ళని ఇట్లా మిస్ చేసామా అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ పిల్లలు పుట్టాకనే తెలుస్తుంది, అయ్యో మమ్మీ డాడీని ఇంత వాళ్ళు కూడా నన్ను ఇలా గర్వంగా చూసుకున్నారు కదా అని వాళ్ళకి అప్పుడు వస్తుంది. అజయ్ గోష్ గారి ఆడపిల్లలు లేరు, నాకు కూతురు ఉంది. బాధ ఏంటంటే ఏ తండ్రికైనా అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను, ఎక్కడ మోసపోతారో అని భయం అంతే. మీరంతా ఆవిడంతా ఎంత చక్కగా చెప్పిందో అట్లా ఏమవుదని చెప్తాను, కానీ పొద్దున్న చేస్తే సోషల్ మీడియాలు యాసిడ్ దాడులు అవన్నీ జరగకుండా ఉండడం ఉండని మంచి రోజులు రావాలి అంటే ఆ అవగాహన బాగుండాలనేది అర్థం. సో అమ్మాయి మోసపోతుందని కన్న తండ్రికి భయం, కూతురు ఎక్కడ మోసపోతుందో అనే ఒక భయంతో మొదలవుతుంది. మరి ఆయన అడిగిన ప్రశ్న చెప్పాలి సార్. అడగండి సార్. సార్ అమ్మాయి ప్రేమించింది అంటే తల్లిదండ్రులు భయపడతారా, వాళ్ళ అబ్బాయి ప్రేమించాను ఒక అమ్మాయిని అంటే తల్లిదండ్రులు భయపడతారా? నేను ఒకసారి చెప్పయ్యా,
సార్ నేను చెప్పాను కదా సార్, మీరు మీరు ఇక్కడ కాదు. ఒకసారి చెప్పండి. ఒక తల్లిదండ్రి వాళ్ళ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు అంటే వాళ్ళు బాధపడతారా, లేదంటే వాళ్ళ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించిందంటే బాధపడతారా? అంటే కొడుక్కి ఒక న్యాయము, కూతురుకు ఒక న్యాయం. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఈ అబ్బాయి చాలా మంచోడు అనుకో, అమ్మా ఎవతో తగులుకుందమ్మా మనోడుగా అనుకుంటారు, అది అనుకుంటారు, వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే ఎవరో పాపం ట్రిప్లో పడైపోయాడు మనోడు ఇది అని. అదే ఒక మంచిగా చదువుకుంటుంది అనుకో, అమ్మా ఇది ఎవరి లెవెల్లో పడిందని అది బాధపడతారు. ఇక్కడ ఇద్దరు ఏదైనా సరే రాంగే ఉంటుంది. ఇద్దరు ప్రయోజకులు ఉన్నారనుకో, ఇద్దరు పేరెంట్స్కి హ్యాపీగా వెళ్తారు ముందుకి. ఏదైనా భయం అనేది భయమే, ప్రేమ అనేది భయమే. థ్యాంక్ యూ. అది అది భయం అని కాకుండా ఇప్పుడు ఈ ఏజ్లో పడాలి కాబట్టి పడతాం అనేది అది కాదు. అది ప్రేమిస్తున్న అమ్మాయి అబ్బాయి అనుకుంటారు, బట్ పేరెంట్స్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇంకొక అమ్మాయిని లవ్ చేసినా, వాళ్ళ అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేసినా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు 100% యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ అంటే ఇక్కడ ఒకటేనండి, మంచివాడిని అలా స్టేట్ బ్యాంక్ దొరికింది అనుకో, ఎవరు కాదంటారు చెప్పండి? అలా స్టేట్ బ్యాంకు ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో దొరికితే హ్యాపీగా, అది తప్పులేదు. అంటే ట్రెడిషనల్గా ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ అవతల అబ్బాయి కానీ అమ్మాయిని కానీ చూసి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని 4 సార్లు కలిసి ఒక ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది. అది లవ్ మ్యారేజ్ అనగానే వెదర్ ద డెసిషన్ టేకెన్ బై చిల్డ్రన్ కరెక్టా కాదా అనేది ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మాకేంటంటే మీలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది. మాకు మీ ఒక్కొక్క భయం దేనికి అనేది భయాలు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడి నుంచి సార్ నుంచోండి. సార్ మీకు ఏదంటే భయం? భయం అంటే ఇక్కడ ఒకటే సార్, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా రిస్క్ ఉంది, లవ్ మ్యారేజ్ అయినా రిస్క్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఇవాళ అరేంజ్డ్ మ్యారేజెస్లో? నేను ప్రేమ గురించి అసలు ఏది భయం మీకు? చీకట్లో చీకట్లో లైట్ ఆపితే నాకు భయం అండి. నేను అలా అలాంటి భయాలు అడుగుతున్నా రెగ్యులర్గా. రెగ్యులర్ భయాలు డైరెక్ట్గా మా ఆవిడంటే భయం సార్. కొంచెం ఫోన్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అటు తిరిగిది, మా ఆవిడ ముందు ఫోన్ వదిలి వెళ్ళాలంటే భయం అట్లా. ఓకే కరెక్ట్ సార్, నేను ఇద్దరికే భయపడతాను సార్, నాకు నా వైఫ్కి నా కూతురికి. అది వెరీ గుడ్. వాళ్ళే వైఫ్ కాదు కాదు, వైఫ్కి ఎందుకు భయపడతారని అంటే మీ సెల్లో వేరే నెంబర్లు ఉంటాయి కాబట్టి. కూతురికి ఎందుకు భయపడతారంటే అమ్మాయి దీన్ని ఎవడం చూస్తున్నాడని భయపడతారు. అలాగా సార్, ఎందుకంటే జనరల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎనీథింగ్ లైఫ్లో వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి భయం అంతే. కాదండి, మీరు ఎందుకు భయం? అసలు వైఫ్ దగ్గర మీరు చాలా ప్యూర్ హార్టెడ్. మీరు ప్యూర్ హార్ట్ అయినప్పుడు అసలు వైఫ్ అంటే ఎందుకు భయం ఉంటుంది? చాలా చాలా ఇదిగా ఉంటారు, భయం ఉంటుంది. అక్కడ ప్రేమ ఉంటుంది, మనలో బొక్కన్నప్పుడే భయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే ఇది 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 మీరు ఎక్కడో దొరికేశారు మాకు. కూర్చోండి సార్, నెక్స్ట్ నుంచోండి సార్. అది ఎక్కువ ప్రేమను భయం అనుకుంటున్నారా మీరు? మీ పేరు చెప్పండి నాకు. మై నేమ్ ఇస్ శ్రీవాణి. శ్రీవాణి, అసలు ఎంత నవ్వుతా కళగా ఉన్నారండి, నో ప్రాబ్లం. చెప్పండి మీ భయం ఏంటి? మీరు భయపెడతారా భయపడతారా? భయపెడతారా పిల్లలందరూ ఒక ఏజ్ వచ్చినాకనే మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి. అయ్యొద్దండి, ఇంకా ఆ పెళ్లి పేరెంట్ అలా అయిపోయింది బయటికి వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటా. కాదు కాదు కాదు, కాదు కాదు, నాకు మీకు డైరెక్ట్ గా భయం. మీరు దేనికి భయపడతారు? మీకు ఏదంటే భయం సార్? ఆవిడ భయం మీరు చెప్పమాకండి సార్. మీ భయం చెప్పండి కరెక్ట్గా. మిడ్నైట్ లో ఏమన్నా కలలు వస్తాయి కదా భయం, అంటే ఇట్లా రోడ్డు దాటుతుంటే ఏమన్నా వచ్చినట్టు అలాంటి అలాంటి భయపడతా. వేరే దేనికి బాధపడను. ఏదేదేదే కలలు అంటే భయం. ఆ కలలో కూడా మంచి వస్తే భయపడం కదా. పీడకలు అంటే భయం. ఇంకా ఇంకా లైఫ్ లో ఏది భయపడరు? ఎవడో తాగి వచ్చి తలుపు తంతున్నాడు భయపడరు? మీరు మైక్ పెట్టుకోండి. అంటే మీరు కళ్ళ పడుకునేటప్పుడు ఇవాళ బ్యాడ్ కళ వస్తుందేమో అని భయపడుతూ పడుకుంటారా? అసలు జనరల్ గా వస్తే భయపడతాం అంతే. కళలో భయపడతారు, నిజ జీవితంలో భయపడరు, అసలు భయమే లేదు. మీ పోలీసులు ఇంట్లోకి వచ్చినా, మీ ఇంట్లో ఏమన్నా దొంగ నోట్లు దొరికినా ఏ భయం?
భయం ఉండదు. ఏమో ఎవడో కట్టపడేశాడు, ఏంది ఎవడకి తెలిసింది మీకు? మా గేట్ పైకి కూడా మొత్తం నెట్టు ఉంటదండి, అందుకే దేనికి భయపడం. కానీ అలా అసలు ఫస్ట్ భయం లేదని బతకడం అనేది అదో పెద్ద వరం. అందుకని ఆవిడకి మంచి రోజులు వచ్చినాయి, సపట్లు కొట్టండి. కూర్చోండి మేడం. మీకు ఏమిటంటే భయం సార్? ఇంతవరకు అయితే నేను దేనికి భయపడలేదు. ఇప్పుడే ఈ మధ్యనే ఒక 20 డేస్ అయింది, ప్రతిరోజు భయపడతా ఉన్నా. ఎందుకంటే నేను నుంచోండి, వీడియోలు బాగా తీసుకుంటారు. చెప్పండి సార్. బేసిక్గా నాకైతే నిజంగా భయం లేదు, గాడ్ ప్రామిస్గా చెప్తున్నా. నేను జన విజ్ఞాన వేదికలో పనిచేసిన, మూఢనమ్మకాలు దయ్యాలు భూతాలు ఏమీ నమ్మను. పైగా మీరు ఈ మధ్య ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నాను, 20 డేస్ అయింది. నాకు నేను బేసిక్గా బ్లడ్ డొనరు, 111 సార్లు ఇచ్చాను. అమ్మో, నెక్స్ట్ బ్లడ్ ఇవ్వలేనేమో అని భయపడుతున్నాను సార్. ఎక్సలెంట్. ఈరోజు 20 డేస్ కిందటి నుంచి నాకు షుగర్ కనిపించింది, ఇంక నుంచి నేను బ్లడ్ ఇవ్వలేనేమో అని భయపడుతున్నాను సార్. ఎక్సలెంట్. ఇది పాజిటివ్ భయం, చాలా మంచి భయం. థ్యాంక్ యూ సార్. ఇలాంటి భయం ప్రతి ఒక్కళ్ళకి రావాలని చెప్పి, ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి భయం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కదా. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. మేడం మీకు ఏదంటే భయం? ఆవిడకి మైక్ ఇవ్వండి ఒకసారి. వెనకాల మీ పక్కన సార్, మీ రైట్. నాకు మా డాడీ. బా, రాక్షసులా కనపడతారండి ఆయన. ప్రేమతో కూడిన భయం ఏదన్నా సరే. ఏమండి, ఆయన అన్నారు కదా ఆయన పక్కన కూర్చున్నారని, మీరు మరీ పాజిటివ్ భయం చెప్పమండి. పాజిటివ్ అని కాదు సార్, నాకున్నది నాన్న ఎక్కువ ప్రేమ. నాన్నకి నచ్చని పనులు చేయొద్దు అనేది ఒకటి మెయిన్. అన్ని చేస్తా ఉంటారు మళ్ళీ. చేయను. మరి ఎందుకు భయం? చేయనప్పుడు భయం ఎందుకు? అదే చెప్తున్నాను కదా, ఎక్కువ ప్రేమ ఉన్న చోటే భయం ఉంటది మనకి. సో అంటే చేస్తారేమోనండి భయమా? చెయ్యను సార్, చెయ్యను. ఏమండి, చెయ్యినప్పుడు భయం అవసరం లేదు. భయం ఉండదు, కానీ ప్రేమతో నాన్న అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ప్రేమ అంతే. ఆ ప్రేమతో కూడిందే తప్ప వేరే ఏం లేదు. నాన్నకు తప్ప ఇక మిగతా ఏది నేను లెక్క చేయను. నా పని కరోనా కూడా లెక్క చేయరా? వెళ్ళాం కదా, బయటకు మాస్క్ లేకుండా వెళ్ళొద్దు, ఎవరిని టచ్ చేయదు, ఇవన్నీ పాటిస్తున్నాం కదా. పాటించిన వస్తుంది కదా, ఎవరిది ఎవరు మాకు రాలేదు కదా. అయితే మీ ధైర్యం అలా, మీ నాన్నగారు అన్ని నాకు మా నాన్న సార్ చూస్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారు ఎవరు చూడమని చెప్పండి టీవీ. హ్యాపీగా అని తెలియదు కానీ ఇక్కడ మా సార్ మాత్రం వెరీ వెరీ హ్యాపీ ఓ వాట్ యూ సెడ్ సో హ్యాపీ సార్. గర్వంతో విర్రవీగుతున్నారు సార్ మీరు. కూర్చోమ్మా, ఈయన ఫీల్ అవుతున్నారు సార్. ఏదంటే భయం అమ్మాయి? నాకు ఇప్పటి వరకు ఏం భయం లేదు సార్. ఇప్పటివరకు ఏం భయం లేదు సార్. భయం అంటే అదే మ్యారేజ్ అయినాక ఎలా సర్వైవ్ అవుతానో అత్తగారి ఇంట్లో అని ఉండేది. కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. అరేంజ్డ్ మ్యారేజ్. మన అండర్స్టాండింగ్స్ ఉండాలి, ఇద్దరికి అండర్స్టాండింగ్స్ ఉండాలి, కొన్నిట్లో కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. పిల్లలు ఎంత మంది అమ్మా? ఒక బాబు. ఇప్పుడు భయం లేదు అసలు? ఏం భయం లేదు. కరోనా గానీ ఏది గానీ, కరోనా అది వస్తే వస్తుంది సార్. మన ఇప్పుడు అత్తగారు అంటే అసలు భయం లేదు. భయం అంటే అట్లా కాదు సార్, మేము కూల్ గా వెళ్తుంది మా లైఫ్. బండి కూల్ గా వెళ్తుంది కానీ నిజంగా ఆవిడ భయపెడితే భయపడతారు. పేరెంట్స్ ఎలా ఉంటారో మా అత్త మామ కూడా అలాగే చూసుకుంటారు. అదండి, ఒకరోజు కళ్ళెర చేశారు, ఏంటి లేట్ అయింది అంటే అయిపోయింది. అలా ఏం లేదు, ఆవిడ భయపెట్టదు. అది పాజిటివ్ అంటే మంచి రోజుల్లోనే ఉన్నారు ఆల్రెడీ. మీకు మీకు వచ్చేసినాయి, మీకు వచ్చేసినాయి ఆల్రెడీ. వెరీ గుడ్. ఆవిడెవరో నవ్వుతున్నారు. సార్ అడగండి మేడం. అసలు మీకు భయం అనేది ఉందా? భయం ఉందండి, చాలా ఉంటది నాకు. ఎట్లా? కాకపోతే శృతి ఆసన్ లాగా లోపడై ఉంటది పైకి పైకి మాత్రం. ఎవరంటే నవ్వుతూ ఉంటాను నేను. ఇట్లనే ఈవెంట్ వచ్చినప్పుడు ఒక్కదాన్ని వస్తుంటాను పెద్దమ్మరపేట నుంచి. ఇప్పుడు వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తాను, వెళ్ళేటప్పుడు చాలా భయం ఉంటుంది. కాకపోతే నేను భయపడకుండా డేర్గా వెళ్ళినట్టు కనిపిస్తాను, అలా నవ్వుతో అలా కవర్ చేసేసుకొని వెళ్ళిపోతాను. చాలా భయం నాకు. ఆటో ఎక్కాలన్నా గడ్డమున్న అతన్ని చూసి కూడా ఎక్కను అనమాట. చాలా భయం ఆటో. లేదు లేదు, వెళ్ళెళ్ళు అని చెప్పేస్తా. నా పక్కన నడుస్తుంటే అసలు వాళ్ళ జోలికే వెళ్ళను. మా వారిని కూడా షేవ్ చేసుకుంటేనే అసలు షేవ్ చేసుకోలేదా ఇవ్వాలన్నంట. నా గడ్డం మీద ఎందుకు చంపుతున్నావు అంటాడు మా వారు. ఇంట్లో మా ఇద్దరు పిల్లలు లాక్డౌన్ లో గడ్డం పెంచుకొని ఇంట్లోనే తిరిగేస్తున్నారు. గడ్డం అంటేనే భయం అండి, చాలా భయం నాకైతే. అంటే అసలు నాకు అసలు ఆట కూడా ఎక్కడండి. మీ భయం గడ్డం? గడ్డం అంతేగాని మామూలు మనుషులు కాదు భయం. మనుషులు కానీ ఇప్పుడు లాక్డౌన్ లో
అందరు గడ్డాలు చూసేసి కొంచెం డేర్ వచ్చేసింది. మీకు ఒక దొంగ ఒక కిరాతకుడు గడ్డం తీసుకొచ్చి నీట్ గా వచ్చినా సరే బాబురా లోపలికి రా అంటారన్నమాట. చాలా చాలా భయం అండి. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరైనా బూచోడు భయపెట్టాడు అలాగే? లేదండి. ఎందుకో అంటే కొన్ని సినిమాల్లో చూస్తే గడ్డాలు వెనుక హెయిర్ వాళ్ళు చూస్తే ఇక ఫిక్స్ అనమాట. నేను అమ్మా ఈ రౌడీనే అలాంటి వాడే. నేను ఆటో కూడా ఎక్కనండి మా పిల్లలతో వెళ్ళిన. ఇందాక నుంచి తడవకుండా నేను కూడా. మీరు సినిమాలు చూడలేదండి, ఒసామా బిన్ లాడెన్ చూశారు. మీరు పొరపడుతున్నారు. లేలే గడ్డం అంటేనే భయం అన్నమాట నాకు. మీకోసం క్లీన్ షేవ్ చేసుకుని వస్తాను నేను. ఓకే థాంక్యూ థాంక్యూ. మీకమ్మా ఏమంటే భయం మీకు? సార్ భయం ఏం లేదు సార్. జనరల్ గా మా ఆయనకి బట్టతల సార్ పెళ్ళైనప్పటి నుంచి కూడా. బట్టతల అంటే భయమా? మా ఆయనకి బట్టతల. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడు గడ్డం ఎప్పటికీ తీయలేదు సార్. ఏమండే ఒక మాట, ఒక మాట, ఆవిడకేమో గడ్డం అంటే జుట్టు అంటే భయం, మీకేమో బట్టతల అంటే భయం. ఎలా బతకాలండి మధ్యలో, ఎలా మెయింటైన్ చేయాలి? భయం ఏం కాదు సార్, నేను అలాగే బతుకుతున్నాను. అది కదమ్మా అంటే వస్తది వస్తది. మా నాన్న అంటే పిచ్చిగా ప్రేమ. సో మా నాన్నగారు బట్టతల పెళ్లి చేసినా కానీ చేసుకున్నాను సార్. చేసుకున్నారా అమ్మా? అలా కాదు, బట్టతలంటే మీకు అన్నారు అసలు, మరి గుండు పరిస్థితి ఏంటి? ఏం కాదు సార్, మా నాన్నగారు ఏది చెప్తే అలా వినేస్తాను. నాన్నగారు గుండు నేనే చేసి కూడా సిద్ధమే. నాన్నగారు కానీ ఏదో ఏదో చెప్పండి నాన్నగారు. నాన్నగారు అంటే అంత ప్రేమ ఏడ్చేస్తారమ్మా నువ్వు అమ్మ ఆట. రెండు మాటలు కొంచెం నాన్న అని ఉన్న మాట అనండి, ఒకసారి ఈయన ఏడ్చుకుంటే ఇక్కడ దొలుతారు. అంత ప్రేమ కూతురు అంటే. సేమ్ హియర్ సార్. కూతురు అంటే అంత ప్రేమ. ఐ లవ్ మై ఫాదర్. ఈ సినిమాలో అబ్బాయి లాగే చూసారు సార్, ఇప్పటికి స్టిల్ నన్ను అబ్బాయి లాగే చూస్తారు. కానీ మేము అలా చూడలేండి. మీరు అలా అనుకోవద్దు, మీరు మంచి సింగర్ సార్. హీస్ వెరీ నైస్ పర్సన్. పైకిలా కనపడతారు కానీ చాలా సెన్సిటివ్. మీరు ఈ సినిమాలో చూస్తారు కదా, అంటే మీకు ఈయన ఎంత మంచోడో పాపం. ఈయన అంటే రాక్షసుడిలాగా సినిమాలు పండి, కానీ ఈ సినిమాలో మాత్రం ఈయనకి బాగా కనెక్ట్ అవుతారు. సార్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ మేడము మా నాన్న అంటే ఇష్టం అనగాని సార్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అవును కరెక్ట్. ఆయన మనిషి ఎలా ఉంటాడు అంతే, చాలా అంటే మనగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మీకు ఒక్కొక్క విషయం మీదే భయం, ఆయనకి టోటల్ జీవితం మీదే భయం. 13 ఇయర్స్ మ్యారేజ్ అని చెప్పాను కదా. మా నాన్న తీసుకొచ్చారు, మా మేనత్తో ఒక అబ్బాయి నోట్రా అని తీసుకొచ్చి చూపించింది. చూడమని చెప్పారు, కానీ నేను చూసిన బాపు అని చెప్పాను. మేము బాపు అంటాం నాన్నని, కానీ నేను చూడలేదు. మళ్ళీ లగ్న పత్రిక రాసుకోవడానికి వచ్చిన రోజు చూశాను నేను. మా వాళ్ళు అప్పుడు ఏం భయపడలేదు, కానీ బాగున్నాడు అనిపించింది. గడ్డం ఉందో లేదో చూశారు మీరు? గడ్డం అలా లేదు, చాలా స్మార్ట్ గా చాలా బాగుంటారు. సేమ్ మారుతి లాగుంటారు ఇప్పుడు. నాకు అదే తనని చూడగానే అలా అనిపించారు. భయం గురించి చెప్దాం అనుకున్నా. భయము అంటే నాకు దేవుడు. భయం చెప్పలేదు నాకు. భయము అంటే దేవుడు, తర్వాత మా వారు. భయపడితే దేవుడికి భయపడాలి, ఎందుకంటే దేవుడి రూపంలో ఆయన ఉంటారు కాబట్టి. అది అంతే. మీరు ఇంకా వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళక్కర్ల, డైరెక్ట్ వెంకటేశ్వరా అనగానే ఈయన వస్తాడు అనమాట. రెండే రెండుకి భయపడాలి, దేనికి భయపడలేదు, ముందుకు దూసుకెళ్ళడమే అనమాట. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీకు ఏదంటే భయం? నాకు ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ భయం ఏమి లేదండి. నిజం చెప్పండి. ఒక వ్యాన్ అంటే భయం. అది ఎక్కాలంటే మాత్రం ఇప్పటి వరకు. ఓమ్ని వ్యాన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు కూడా భయమే. ఏదో పక్క నుంచి వెళ్తే లోపల లాగేస్తారు. అది మాత్రం సినిమాలలో చూసి చూసి అది మాత్రం చిన్నప్పటి నుంచి భయం నాకైతే. ఓమ్ని వ్యాన్ పక్కన ఆగుంటే మీరు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తారా, దూరం నుంచి వెళ్ళిపోతారా? దూరం నుంచి బ్యాక్ అయినా ఎంత దూరమైన నడుస్తా గానీ అసలు ఆ వ్యాన్ కనపడితే చాలా వెళ్ళిపోతాను. మీకు లోపల మనుషులు అంటే భయం కాదు, కిడ్నాపర్స్ ఏ రేంజ్ రోవర్ లో వచ్చినా పెద్ద నష్టమే లేదు మీకు. మీకు ఓమ్ని వ్యాన్ వేసుకొస్తేనే మీ ప్రాబ్లం. అదొక్కటే భయం అండి బాగా. మీరు మేడం ఆవిడకి ఉండి పక్కన పక్కన సార్ మీద సార్ ఇవ్వండి. అమ్మమ్మ అలా పెట్టుకోండి. తల్లిదండ్రులు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నారనుకో,
ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఇంటి కోసరం. అమ్మాయి పెళ్ళి కూడా చేసుకోయింది 1 ఇయర్ అయిందంట. వాళ్ళ అమ్మ నాన్న దూరం అయినారు. వచ్చింది అడిగింది, నువ్వు పెళ్లి చేసుకు పెళ్ళి మా వారు నేను ఇద్దరం వస్తావా అంటే అనింది. అంటే ఏంటి పెళ్లి చేసుకున్నావు ఇంత వయసులో అంటే లవ్ మ్యారేజ్ అనింది. వచ్చాను, మీ అమ్మ నాన్న ఎంత బాగా చూసుకుంటారు మిమ్మల్ని, ఎందుకు ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొని మీరు ఇట్లా వస్తే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు తెలుసా అని. నాకు ఎందుకో ఏడుపు సార్ మాదిరి, ఎవరన్నా ఎవరు ఆ తప్పు చేసినారంటే ఏడిపే వస్తుంది సార్ నాకు. సూపర్. అందరూ ఎవ్వరు పెళ్లి అలా ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు విన్నానంటే నాకు బాధ ఏంటో చాలా సాఫ్ట్. సేమ్ మీలానే సార్, టైం తీసుకోండి అసలు చాలా, ఇంకా షేర్ చేస్తారు మీకు. నెంబర్ ఇవ్వండి అమ్మా, మీ నెంబర్ ఇవ్వండి సార్. బాబు అక్కడే సమస్యల్ని, ఎవరింట్లో ఆడపిల్లలకి ఏం జరిగినా నాకు ఎందుకు, నా ఇంట్లో జరిగినట్టు బాధపడతాను సార్. అది నాకు ఇమీడియట్ గా ఏదన్నా బాధ తట్టుకోలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకు ఏమంటే భయం అమ్మా? భయం, మా వారంటే భయం. ఎక్సలెంట్, చాలా మీరు ఇప్పటికే సార్ సినిమాల గురించి అని చెప్పలేదు తను నాకు. అవునా? నేను 6-7 అవుతుంది వచ్చేవరకు అంటే, లేదు మీరు 10-11 అవుతుంది, మీరు సినిమా దాని గురించి ఇప్పుడే ఫోన్ చేసి తిట్టారు. అయ్యో, నువ్వు చెప్పా పెట్టకుండా ఎందుకు పోయినావు? అది మా ఇంట్లో ఒప్పుకోరు సార్కి మేము చెప్తున్నాము. మేడం తిట్టు మాకండి, ఆవిడ మంచి కార్యక్రమంలో చెప్తుంది మా ఫ్రెండ్, అంతే భయం. ఆవిడ ఎలా కూర్చున్నారు, మీ బాబుని తీసుకొచ్చారా ఒకసారి ఫోన్? అది ఇవ్వండి. మీకు ఏమంటే భయం అమ్మా? నాకు సొంత ఇల్లు కనుక్కో కొంటారా కొంటారా అనేది ఒక భయం ఉందండి. అది టెన్షన్ కానీ భయం కాదు కదా? కాదు మీకు అంటే ఇప్పుడు ఇంకా వేరే భయాలు ఏం లేవా? భయాలంటే ఏం లేవు. భయం అంటే మీకు అసలు అమ్మ ఆవిడ చూడండి, మారుతి వ్యాన్ చూస్తే భయం అనేది చాలా, అసలు చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. దాని మీద కథ ఇచ్చు, దాని మీద నాకు సినిమా కనపడింది. వ్యాన్ వేసుకుని ఒక హీరో మారుతికా వ్యాన్ డ్రైవర్ అనుకోండి, హీరో ఈ లవ్ చేసే అమ్మాయి వ్యాన్ వేసు తిరుగుతున్నాడు అనుకో, టైటిల్ ఏమో మారుతి సినిమా, మారుతి 143 నెంబరు. యా, మీకు అదేనా భయం? ఇల్లు కొంటారో కొనరా అని భయమా? భయం అండి, అంతే. కొనంగానే ఇంకా భయం పోయినట్టేనా? అంతేనండి. అంతేనా? సేఫ్టీ ఉందని భయం. ఎక్సలెంట్ మేడం, మీరు మాట్లాడలేదు. బ్లాక్ డ్రెస్ ఆవిడకి ఇవ్వండి. మీకు ఏమంటే భయం మేడం? ఏంటండి హస్బెండ్లు ఎలా భయపెడుతున్నారు అసలు? హస్బెండ్లు ఎలా భయపెడుతున్నారు ఏంటండి? చేయిపెట్టు దగ్గర పెట్టు. ఒకసారి మేము బయటకు వచ్చి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఆయన సేఫ్గా వచ్చామా లేదని 10 సార్లు ఫోన్ చేస్తారు. అదొకటి. థ్యాంక్ యూ. మాది లవ్ మ్యారేజ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మైక్ మైక్ ఏ ఒక మైక్ ఇంకో మైక్ ఇటు ఒక మైక్ పెట్టు. శుభ సార్కి మైక్ సార్, నువ్వు ఒకసారి సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని. సార్ పెద్ద డైరెక్టర్ అయినా మనకి ఇలాంటి ఇంటర్వ్యూలోకి వచ్చారంటే మనకు మంచి రోజులు వచ్చినట్టే. అంటే ఆయన కాన్సెప్ట్ని ప్రేమించి ఇట్లా వస్తుంటారు అప్పుడప్పుడు. అడగండి సార్. సార్ మీకు ఏమంటే భయం? ఇక్కడ ఇంతమంది హస్బెండ్ అంటే భయం అన్నారు, నాకు మా ఆవిడ అంటే భయం సార్. చూసారా ఆయన చమత్కారి. ఎందుకు సార్ భయం? ఏమన్నా కొత్త కొత్త వీడియోలు ఏమన్నా చూస్తారు? ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారు చెప్పలేం, లేడీస్ మెంటాలిటీ సడన్ గా మన మూడు పాటు చేసేస్తుంటారు. వాళ్ళు కాదు సార్, అంటే మీ వైఫ్ మీ మూడు పాటు చేస్తారంటున్నారా? ఏదో ఆలోచిస్తుంటాం సడన్ గా ఏదో అప్లికేషన్. అంటే ఏం ఆలోచిస్తుంటారు అది కూడా క్లారిటీ చెప్పండి. అంటే మీరు తప్పు చేస్తేనే ఆవిడ వీడు తప్పుగా ఆలోచిస్తున్నాడు అని వచ్చి భయపెడతారు? తెలియదు కదా మన ఆలోచనలు. కాదండి, మీరు ఏం ఆలోచిస్తుంటే భయపెడతారు? ఏదో కెరీర్ గురించి ఏదో ప్లానింగ్ చేసుకుంటుంటాం, సడన్ గా ఏదో అవుతారు. ఏ వీడియోలు పంపించాలయ్యా లేకపోతే ఎలాగైనా అయ్యా లేకపోతే, అంటే ఏ వీడియోలు అంటే ప్రపంచానికి మంచి చేసేది ఎలాగా అని మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ మూడు పాడైపోద్ది అన్న గొడవ అయిపోతుంటది మళ్ళీ ఒక పూట. కానీ అది భయం ఎందుకు అవుతుందండి, ప్రేమే కదా. మీరు మళ్ళీ మీ బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తున్నారో అని భయపడుతూ ఒక పూట పోద్ది కదా గొడవల్లో, అదే చిన్న చిన్న గిల్లికజ్జాలు.
కానీ అవి ఉండాలి కదా లైఫ్. ఉండాలండి. మరి ఆవిడకి ఏమంటే భయం? మీ మీ వైఫ్ భయం చెప్పండి. మీరంటే భయమా? లేదు, భయం లేదు. ఊరుకోండి సార్, మరీ చెప్తారు. లేదు సార్. మంచి రోజులు ఎప్పుడు వచ్చినాయి మీ లైఫ్లో? మంచి రోజులు ఎప్పుడు వచ్చినాయి సార్? కూర్చోండి సార్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత వచ్చాయండి. పెళ్ళైన తర్వాత మీకు మంచి రోజులు వచ్చాయి సార్? మంచి రోజులు వచ్చాయి. నేను భయంతో పాటే మంచి రోజులు వచ్చినాయి మీకు. అంతే సార్. తర్వాత నాకు ఒక క్వశ్చన్, ఈ మూవీని ఒక 28 డేస్లో తీసారని తెలిసింది సార్, అది ఎలా సాధ్యం అని చెప్పండి. ఎలా అంది? ఇదిగోండి చూసారు కదా, యాక్టివ్గా ఉన్నారు మెంబర్స్. ఎందుకంటే ఏ మూవీ అయినా పెద్ద హీరోస్ ఉంటే ఒక 150 డేస్ దగ్గర పడుతుంది, అట్లీస్ట్ 130 అవుతుంది కదా. మారుతి గారు ఆయన గత మూవీస్ కూడా ఒక 65-70లో తీసారని తెలిసింది మిగతా మూవీస్. ఇది 28 డేస్లో తీయడానికి కారణం ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి, అదే కొంచెం అర్థం కావట్లేదు ఇండస్ట్రీలో ఎవరికి కూడా. అది సినిమా కాన్సెప్ట్ అలాంటిది. నెక్స్ట్ వీళ్ళందరి సపోర్ట్తోనే నేను అలా తీయగలిగాను. అందులోనే సెకండ్ ఫేజ్ చాలా సివియర్గా ఉండేటప్పుడు తీశారు ఈ సినిమా. అవును, అంటే నాకు భయం లేదు. అది ఎందుకు కరోనా అంటే భయం లేదు నాకు, భయం లేదు కాబట్టి. అసలు కరోనా టైంలో 150 మందిని వేసుకుని దిగి మంది. సార్ చిన్న అనుభవం చెప్పన. చెప్పండి సార్. మొదటి రోజు షూటింగ్ పిలిచారు సార్, యూవీ క్రియేషన్ శ్రీధర్కి ఫోన్ చేస్తే చాలా తక్కువ మంది సార్, మీరేం భయపడక్కర్లేదు అన్నాడు. వస్తే మొత్తం డ్రైవర్లు అంతా కలిపి 150 మంది దాకా ఉన్నారు. భయం వేసి రాత్రి 10:30 కొట్టింది. అప్పుడు దాకా డైలాగులు చెప్పుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎంత టికెట్ చూస్తే మా ఆవిడ ఉంది, నేను కాకుండా మా ఆవిడకు కూడా కరోనా తెచ్చానా. ఈ పక్కన మా అమ్మాయి వచ్చింది అరదూరు నుంచి, భయపడిపోయి ఫస్ట్ ప్రవీణ్ కొట్టాను. అనయ్య నేను అదే భయంలో ఉన్నా అన్నాడు ధైర్యం కోసం. ఇలా చెప్తుంటే లాస్ట్కి ఏంటంటే అందరికీ ధైర్యం తీయట్లేనంటే మారుతి గారు. అదే ఇంకొకటి అడిగావు కదా, అంటే నాకు 5 సినిమాలు నేను మారుతి గారితో చేసిన 5వ సినిమా మంచి రోజులు వచ్చాయి. మొదటి నుంచి ఆయనతోటే నా ప్రయాణం. నాకు వారు సినిమా జీవితంలో వారు నా గురువు. సో మారుతి గారితో తొందరగా తీయడం కారణం ఏంటంటే ప్లానింగు, ప్రెసిషను, ప్రిపేర్డ్నెస్, 3 P's అంతే. అన్నీ రెడీగా ఉంటాయి. నాలాంటి ఒక రా మెటీరియల్తో కూడా నేను మామూలుగా కిందకి పైకి మధ్య మధ్యలో అటు ఇటు చూసేస్తుంటాను, దిక్కులు చూసేస్తుంటాను, యాక్టింగ్ రాక అనుభవం లేక. ఆయన ప్లానింగ్ తోటి 29 కాదు ఆయన 15 రోజుల్లో కూడా సినిమా తీయగలరు. ఇండస్ట్రీలో అందరికీ చెప్పదగ్గ విషయం ప్లానింగు, ప్రిపేర్డ్నెస్, ప్రెసిషన్. అలానే 15 రోజులు కమిట్ చేయాలి సార్. నేను అలా తీయాలి అంటే అంత ప్లానింగ్ ఉంటుంది సార్కి, క్లారిటీగా ఉంటారు. ఎప్పుడు ఎవరి మీద అరవడం కానీ కోపం తెచ్చుకోవడం కానీ, ఒక సీన్ అటు ఇటున పిలిచి పక్కకి పిలిచి నేర్పించి చెప్పేస్తారు కాబట్టి సాయంత్రానికి అవుట్పుట్ వచ్చేస్తుంది. రాత్రికి ఇంటికి వెళ్ళి మనం కరోనా గురించి హ్యాపీగా మర్చిపోయి పొద్దున్న సీన్లో పడిపోతాం. నన్ను జుట్టు లేపావు కదా లే ఒకసారి కదా. నీకేమంటే భయం? మైక్ లైఫ్లో సెటిల్ అవుతానా లేదా ఇప్పటి నుంచి? ఇప్పుడు అట్ట జుట్టు పెంచే అట్ట సెటిల్ అవుతా? అది కాదు, అదేదో ఇలా తీసేయాలి, ఇలా తీసేస్తే సెటిల్ అవుతావు. ఇప్పుడు చూడు, నువ్వు తీయలేదు కాబట్టి అక్కడ ఉన్నావు, ఈయన తీసేసాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. ఇలా ఆదర్శంగా తీసుకుని రేపు తీసావనుకో నువ్వు అలాగే ఉంటావు. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, మారుతి గారు అంటే ఓన్లీ లో బడ్జెట్ సినిమాలే తీస్తారు, హై బడ్జెట్ సినిమాలు మీకు ఏమైనా భయమా సార్? ఏమండి ఇప్పుడు నేను పెద్ద సినిమా తీస్తున్నానండి, 35 కోట్లు 40 కోట్లు 40 కోట్లు సినిమా వస్తుంది. పక్కా కమర్షియల్. ఇదేదో తక్కువ బడ్జెట్ అంటే బడ్జెట్లు తక్కువ ఏమి లేవు. నేను ఎప్పుడు బడ్జెట్ తక్కువ ఎక్కువ అని కాదు, మంచి సినిమా తీయాలనుకుంటా. మీకు నేను ఒకటే చెప్తా, ఫుడ్ మనం ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాం. అంటే మంచి ఫుడ్ తినాలనేది నాలుగు అడుగుతుంది కాబట్టి మనం వెళ్తాం. అట్లాగే నువ్వు మీరు స్టార్ హోటల్లో తింటేనే అది మంచి ఫుడ్ అనుకోవటం కాదు. మనం రోడ్డు మీద మంచి ఇడ్లీ దొరికినా పలానా చోట బాగుంటాయి అని రోడ్డు మీదకి వెళ్ళి కొనుక్కొని తింటాం. అందువల్ల ఎప్పుడు కూడా మంచి చెడు అనేది డబ్బులో ఉండదు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్లో ఉండవు, మనం చూసే కోణంలో ఉంటుంది. మనకి నచ్చిన డ్రెస్సు 150 రూపాయల ప్యాంట్ అయినా అదే ఎక్కువసార్లు వేసుకుంటాం. బ్రాండెడ్ 35,000 షర్ట్ అయినా సరే ఒక్కోసారి నచ్చకపోవచ్చు, ఫిట్ అవ్వచ్చు, అదే. అందుకని మనం బడ్జెట్గా చూడాల్సింది క్వాలిటీ అండ్ అది ఆ ఎసెన్స్, ఆ ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయగలమా లేదా, అలాంటి ఒక ఎసెన్స్ ఈ మంచి రోజులు వచ్చాయి. నేను అందుకనే నేను మంచి పెద్ద బడ్జెట్ చేస్తూనే
ఇది ఎందుకు చేశానంటే నాకు ఈ ఎసెన్స్ కావాలనిపించింది. ఈ మట్టి వాసన, ఈ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్ మనుషులు వాళ్ళ మనస్తత్వాలు వీళ్ళనెప్పుడు వదలకూడదు మనం. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి నాకు ఇది ఇష్టం. తర్వాత ఇంకో విషయం ఏంటంటేనండి, ముఖ్యంగా ఆ టైంలో అందరూ ఖాళీగా ఉండాల్సిన సందర్భం, అందరినీ ఎంకరేజ్ చేసి అందరినీ గ్రిప్లో పెట్టుకొని ఈ సినిమాని ఇలా చేసి అందరికీ పనివ్వాలనే సంకల్పం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన భయపడనది కారణం ఏంటంటే, మృత్యువు అనేది కరోనా రూపంలోనే రాదు, ఏ రూపంగా అయినా వచ్చేస్తుంది, ఎక్కడున్నా వస్తుంది, కాబట్టి దాని గురించి ఆలోచించొద్దు, మనం చేయాల్సిన ప్రాజెక్టు మనం చేస్తూ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి పనిచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ సినిమా మారుతి గారు చేశారనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అది ఆ ఉద్దేశంతో చేసింది. పై ఇంకోటి అంటే, కరోనా వచ్చింది, కరోనా వస్తుంది అనేది కాదు, మృత్యువు వస్తుంది, మృత్యువు వస్తే ఎక్కడున్నా కబళించుకుపోతుంది, కాబట్టి అది కొంతమందిని తీసుకెళ్ళిపోవాలి. ఒక 100 సంవత్సరాలకు ఒకటి, 100 సంవత్సరాలకు ఒకటి వస్తుంది, కానీ తన ఉనికిని తెలియజేస్తుంది. నేను అన్నవాడికి నువ్వు కాదు, మనం అనుకున్న వాడికి మనం అనిపించడానికి, నేను అన్నవాడికి మనం అనిపించడానికి ఇది 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తన ఉనికిని గుర్తు చేసి నేనున్నానని తెలియజేయడానికి వచ్చేవి ఈ ప్రకృతి విలయాలు ఇవన్నీ కూడా. కాబట్టి నేను కాదు మనం అనే భావంతో ఉండాలనే భావం సార్. అంటే నేను వేరే సబ్జెక్టులోకి వెళ్ళి మన అయితే అంటే మారుతి గారికి భయం అనేది అన్న దాని గురించి చెప్పుకొచ్చాను. మృత్యువు అనేది ఎక్కడున్నా వచ్చేస్తుంది, కాబట్టి మా అందరికీ పని కల్పించడం కోసం చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగమే ఈ మంచి రోజులు వచ్చాయి. ఆ కరోనా టైంలో అందరూ కరోనాకు భయపడుతుంటే నాకు కరోనా రావాలని కోరుకున్నాను సార్. అలా కరోనా వస్తే నేను 24 టైమ్స్ ప్లాస్మా డొనేట్ చేశాను, 48 మెంబర్స్ని సేవ్ చేశాను. ఇది వరల్డ్లోనే హయ్యెస్ట్, ఎవరి వల్ల కాలేదు ఇన్ని కంట్రీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అడుగుడలే భయం ఎవరికి అడుగు, నీకు నచ్చిన వాళ్ళకి అదే అంటే నాకు భయం వేస్తుంది. అమ్మ మోడల్ నుంచు యా నువ్వేనమ్మా, నీకు ఏమంటే భయం, ఎవరంటే భయం, అసలు ఏంటంటే భయం? మారుతి వేనా, లేకపోతే గడ్డమా, లేకపోతే గడ్డమా, బట్టతలా, లేకపోతే జుట్ట, ఏమంటే భయం నీకు? ఇప్పటికి వచ్చి నేను భయాన్ని ఎప్పుడు చూడలేదు సార్. భయం కనపడదమ్మా వచ్చి? నేనమ్మా భయం అని చెప్పదు. భయం అంటే ఏమీ తెలియదు, అలా తెలియకుండా పెంచారు మా పేరెంట్స్. అడుగు క్వశ్చన్, అడుగు ఎందుకు పెంచారు, అడుగు ఎందుకు పెంచారు. అలా భయం అంటే లేకపోతే, భయం అనేది ఉంటేనే జాగ్రత్త ఉంటుంది కదండి, అలా భయం అనేది లేకుండా పెంచితే ఎలాగా మీరు? నాకు ఇద్దరు అమ్మాయిలేనా సార్, అందుకే భయం లేదా? మాది యాక్చువల్గా వైజాగ్ అనమాట. అమ్మో, నాకు ఇద్దరు అమ్మాయిలు పుట్టినప్పుడు నేను భయపడలేదు. రీసెంట్గా గాజువాక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్న అమ్మాయి గురించి. అప్పటి నుంచి మా చిన్నపాప స్కూల్కి వెళ్ళి వచ్చే ప్రతిసారి నేను భయపడుతూనే ఉంటాను, క్షేమంగా వస్తుందా లేదా, కనీసం బయట సైకిల్ తొక్కున్నా సరే భయపడతా అనమాట, ఎలా ఉంది, సైకిల్ తొక్కుంటుంది, వచ్చి ప్రతిసారి చూస్తూ ఉంటా అనమాట, ఉందా లేదా. అలా ప్రతి తల్లి భయపడుతూనే ఉంటుంది సార్, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి ఎవ్రీ మినిట్ బాధపడుతూనే ఉంటుంది. అలా భయం లేని రోజు, మంచి రోజు రావాలని చెప్పి అందరం కోరుకుందాం అండి. ఎందుకంటే అంత సొసైటీ అనేది ఎక్కడ మనలోనే ఉంటుంది, మనమే దీన్ని సెట్ చేసుకుంటే మన భయం పోతుంది. నీకు ఇంకా భయం లేదు నానా? ఏ భయం లేదా? లేదు సార్. కెరీర్ అంటే భయం లేదా? ఏమున్నా అంటే సాధిస్తామని నమ్మకమా? అంతే సార్. అంతే, బ్లైండ్గా వెళ్తున్నావు? నాట్ బ్లైండ్ సార్. ఓ, పట్టుదల ఉంది కదా, ఆ ఉంటే ఓకే. థ్యాంక్ యూ సార్. ఆ పక్కన ఎవరు నవ్వుతున్నారు సార్కి? ఎవరో పక్కన ఆవిడ, మీరే అడిగారు. మీకేం భయం లేదా? ఏం భయం? దగ్గర పెట్టుకోమ్మా మైకు. హస్బెండ్ అంటే భయమా? లవ్ మ్యారేజ్? హస్బెండ్ ఇళ్లలో ఎందుకు భయపెడుతున్నారు అర్థం కావట్లేదు అసలు. అరేంజ్డ్ మ్యారేజ్? అదే లవ్ మ్యారేజ్ అనేది భయపడేదాను కదా. ఆయన ఇంట్రెస్ట్ ఆయనకుంటుంది సార్, మీకు ఎందుకు చెప్పాలి?
సార్ ఏదో అనుభవం ఉంది, అది చెప్తే కొంచెం. మీ లవ్ మ్యారేజ్ గురించి అంటే చెప్పండి, మీ ప్రేమ గురించి చెప్పండి. లవ్ మ్యారేజ్ అని మాకు తెలుసు సార్. నాదే, నాది లవ్ మ్యారేజ్. లవ్ అనగానే లుంగి సార్, మీరు కరుడు గట్టిన కమ్యూనిస్ట్ అని విన్నాము. కానీ ఏంటంటే నాది లవ్ మ్యారేజ్ కాదండి. కాదండి, చూచారు అప్పటికప్పుడు పెళ్లి చేయాల్సి వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి ఫ్రెండ్సే ప్రారాబాబు మా ఊరు తీసుకెళ్ళంటే గొడవ అయింది ఇంట్లో, నేనైతే పెళ్లి చేసుకోనని దాని దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి ప్రశాంతంగా ఉంటుందిరా అని చెప్పేసి ఊరు తీసుకెళ్ళారు. ఊరికి తీసుకెళ్ళి వాళ్ళ అత్తారి ఇంటికి అడిగి ఉండి అన్నం తినేసి కూర్చున్నాం మంచం మీద. కూర్చుంటే ఒక అమ్మాయి టీవీ సీరియల్ చూసి వెళ్ళిపోతుంది. ఏంది కాసేపు ఆ అమ్మని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారు. అడుగు ఏంద్రా స్వామి అంటే అమ్మాయి ఎట్టుందని, బాగానే ఉంది అమ్మాయికి ఏమో అని అన్నాను. మరి నీకు ఎట్లా ఏమాయి నీకు ఎట్లా ఉందని అడిగితే రెండో పెళ్ళిని తీసుకొచ్చి చూపించారు ఏందని అడిగి. ఎప్పుడంటే ఆ అమ్మాయి నా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత నాకు మంచి రోజులు వచ్చినాయి అయ్యా. సూపర్ సార్. మా సాంబలక్ష్మి నా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాతే సూపర్ నాకు మంచి రోజులు వచ్చినాయి. సూపర్ సార్. నాకు అంతకు ముందు దయ్యాలంటే భయం ఉండేదండి. అయ్య బాబోయ్, దయ్యాలంటే భయం ఉండేది. మరి మీరు తీసిన మూవీ ఉంది కదా ప్రేమ కథా చిత్రం, ఆ మూవీ చూశాక నాకు ఆ దయ్యం అంటే భయం అనేది కూడా పోయింది. దయ్యంతో కూడా కామెడీ చేయొచ్చు చూడండి. మీ మూవీ చూశాకే నేను నిజంగా పెద్ద పని చేశాను ఈ లెక్కన. అంటే దయ్యాల మీద భయం పోగొట్టేశాను నేను. ఆ మూవీ నేను మేడం ఇవ్వండి మైక్ ఇవ్వండి. మా బాబు టీవీలో ఆ మూవీ పెడతా అన్నాడు. పెడతా అంటే నాకు దయ్యం సినిమాలు అంటే చాలా భయం రా, అసలు అసలు వాళ్ళ పక్కన దయ్యం సినిమాలు అంటే నాకు చాలా భయం రా, నేను పడుకున్నాక చూడండి అని చెప్పా. మమ్మీ అసలు భయం ఉండదు ఈ మూవీలో, దయ్యం కూడా కామెడీ చేస్తుంది మమ్మీ అని చూపించాడు. అది చిన్నగా అసలు నేను చూసేటప్పుడు కూడా స్టార్టింగ్లో కూడా భయపడుకుంటూ భయపడుకుంటూనే చూసా, కానీ అది చూస్తుంటే అలానే చేయొచ్చు అని మీరే నిరూపించారు అది మారుతి గారు. థ్యాంక్ యూ అండి. మేడం ఒక 2 మినిట్స్ మీ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఎవరిది? మీ లవ్ స్టోరీ చెప్పండి సార్. నా అన్ని నా ఇంటర్వ్యూలు అన్నింటిలోనూ ఉంటుంది. ఇప్పుడు అది చెప్తూ ఉంటుంది ప్రపంచం వెళ్ళిపోతుంది. మీరేంటంటే భయం ఏదో చెప్తున్నారు. చిన్నప్పుడు మా ఇంట్లో మేము టీవీ చూసినప్పుడు ఇట్లానే హర్రర్ మూవీ ఏదన్నా దయ్యాలు వచ్చాయా టీవీలోంచి? లేదండి, మేము చెద్దరు కప్పుకొని అది చెద్దరికి హోల్ చేసుకొని మరీ చూసేది. భయపడే అయినా అది చెద్దరిని మొత్తం కప్పుకొని నేను మా బ్రదర్ ఇద్దరము దానికి చెద్దరికి బొక్క పెట్టి మరీ చూసేటోళ్ళం. మా అమ్మ వాళ్ళు వండుకున్నాం అనుకునేటోళ్ళు, మేము ఇద్దరం ఆ బొక్కల నుంచి ఇలా చూసేటోళ్ళం అనమాట. కానీ అట్లా అప్పుడు భయపడేరా. అప్పుడు ఒక సినిమా ఉండేదండి అర్ధరాత్రి 12 సినిమా అని, అది వచ్చేది అనమాట. ఆ సినిమాలో ఇట్లా ఇట్లా ఉంటాయి అనమాట రెక్కలు, అది ఏదో బాక్స్ ఓపెన్ చేసి ఇలా. ఆ సినిమా ఇంకా గుర్తుంది అప్పుడెప్పుడో చూసి. అలాగే సినిమా చూసారా? వావ్. అప్పటి నుంచి నాకు అంత భయం ఉండేది సినిమా అంటే. ఓ శ్రీ రేప్రా అనేది అవన్నీ చిన్నప్పుడు చాలా భయపడేటోళ్ళు. మీ సినిమా చూశాక రియల్గా చెప్తున్నాను, దయ్యం అంటే అసలు భయమే లేదండి. ఏ దయ్యమా, ఏ మనం ఏం చేయలేదు కదా, మన ఏమన్నది మన ఫ్రెండ్ అనుకుంటాం అంతే. దయ్యం అసలు అసలు భయమే ఉండదండి సినిమా చూసాక. మీ భయాన్ని పోగొట్టాను నేను ఎక్కడ చాలా. అసలు ఆ సినిమా మేము ఎన్నిసార్లు చూసామంటే మీ మీ సినిమా మేము చాలాసార్లు చూసామండి. చాలా బాగుంది అసలు, కామెడీ సూపర్ ఉందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా మీరు చూస్తే ఒక భయం అనేది మీరు అసలు లైఫ్లో భయం రాదు. ఏ రోగానికి ఫస్ట్ భయపడరు, ఎందుకంటే మనకు తెలియకుండా రోగం అనేది భయం, అంటే భయం అనేది రోగం కంటే పెద్ద రోగం. అవునండి, అది డెఫినెట్గా. అది మీకు రాదు. మీకు ఇప్పుడు రోగం వస్తున్నా క్యాన్సర్ రమ్మను అని అంటారు. అవునండి. అలాంటి ఒక మంచి పాజిటివ్ వైబ్ ఈ మంచి రోజుల్లో. అవునండి, అంటారు కదండి అల్సర్ అల్సర్ ఉన్నాడు భయపడతాడు, క్యాన్సర్ ఉన్నాడు బతికేస్తాడు అని డేర్గా ఉంటాయి. థ్యాంక్ యూ. ఆయన ఎవరో చూస్తున్నారు కానీ ఇందటి నుంచి అట్లా బొట్టు పెట్టుకున్నాను సార్. ఉంచండి సార్, మీరే పవన్. మీకేమంటే భయం? రైడ్స్ అంటే భయం సార్. బైక్ రైడ్స్? ఏంటి రైడ్స్? ఏ రైడ్స్? బైక్ రైడ్స్ సార్. బైక్ రైడ్స్ వెళ్ళింగ్ బైక్ రైడ్స్ అంటే భయం. హెల్మెట్ వేసుకోవచ్చుగా. ఫ్రెండ్ రీసెంట్గా బైక్ రైడ్స్లో మరణించాడు సార్, చనిపోయిండు ఫ్రెండ్. సారీ, ఐఎమ్ సారీ.
కాదమ్మా, అసలు బైక్ రైడ్ అంటే భయం ఉన్నప్పుడు బైక్ రైడ్ ఎందుకు చేయటం? నువ్వు అంతా ముందు చేసాం సమ్ అందరము వెళ్ళాము, ఏం కాలే. ఒకరికి ఏమన్నా జరిగినప్పుడు భయపడటం ఏంటి? అసలు ముందే ఉండాలి కదా భయం. ముందుగా సార్ ఆల్రెడీ వెళ్ళాము, ఇంతకుముందు ఏం కాలేదు. సడన్గా రీసెంట్గా ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భయపడటం కాదు, అది అలా జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి భయపడి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కనుక లేకపోతే లైఫ్లో ఏదన్నా జరిగిన తర్వాత భయపడుతున్నాం సార్ అని అని ఉండకూడదు. ఏ పనైనా చేయండి, ఫస్ట్ భయం అనేది ముందే ఉండాలి, ఆ జాగ్రత్త అనేది ఉండాలి. ఆ భయం జాగ్రత్త రూపంలో ఆగిపోవాలి తప్పించి అనుకోలేము కదా సార్ ఆల్రెడీ. అదే అదే అనుకోవాలంటున్నా. నువ్వు బైక్ రైడ్ అంటే అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి కొడుతుంది కదా మామూలుగా. ఎంతమంది మన కళ్ళ ముందు ఇదవుతున్నారు? హెల్మెట్లు పెట్టుకోమని ఎందుకు చెప్తున్నారు పోలీసులు? సెక్యూరిటీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే దాని మీద ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి, అది ఏ క్షణంలో రావచ్చు. అందుకని మనం కొంతమందిని చూస్తుంటాం, కాస్త రోడ్డు ఖాళీ ఉందంటే ఆడు తిప్పే వంకలు మామూలుగా ఉండదు. మనకు చూసే క్షణాల్లోనే అంత దూరం వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం వీడు పోతాడరా బాబు కంపల్సరీ అని. ఇలా దారంతా జనం అందరూ ఇట్లట్లా తిప్పుకుంటూ వెళ్తేసరికి వీడు ఏదో అవుద్దిరా బాబు, వీడు పోతాడు పోతాడు అంటే అందరు బ్లెస్సింగ్స్ తోటి ఆడు పోతాడు నిజంగా. అందుకని చాలా జాగ్రత్తగా రోడ్డు మీద డ్రైవ్ చేయాలి. భయపడకుండా డ్రైవ్ చేస్తే అంటే 40లో వెళ్తే భయం అక్కర్లా, 60లో వెళ్తేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఏదో మీకు. ఎవరు ఆయన చూస్తేనా? అమ్మా బాధపడద్దమ్మా భలే వాళ్ళు. లేదులే 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 అమ్మా అరే లేదు లేదు లేదు. ఎందుకమ్మా ఉంచండి సార్, బతుకున్నానుగా ఏం పర్లే నాన్న చూసుకో. సూపర్ చూడమ్మా ఏం పర్లేదు, మీ నాన్న ఎక్కడున్నా సరే మీకు దీవెనలు ఉంటాయి సరేనా? మీ నాన్నగారు లాంటి వ్యక్తి. ఈ సినిమా అయితే మాత్రం మీరందరు కుటుంబంతో సహా ధైర్యంగా బ్రహ్మాండంగా ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ ఏంది ఆనందపడుతూ మళ్ళా ఏడుస్తూ కూడా చూసి ధైర్యాన్ని తెచ్చుకుంటారు. అటువంటి సినిమా ఇది. ఏం తప్పలేదు అమ్మా, అది ప్రేమ అమ్మా, అది ప్రేమ. అజయ్ ఘోష్ గారిలో మీ నాన్నగారి పేరేంటి? ఈశ్వరయ్య. ఈశ్వరయ్య గారిని చూసారండి? ఏం కావాలి చెప్పండి. ఈయన కూడా అదేనమ్మా, అందుకే నీకు ఆయన నలుగొండ డిస్ట్రిక్ట్ లో అదే ఏదో కనెక్ట్ అయ్యారు అందుకే. బస్ స్టాప్ సినిమాలో పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు, పిల్లలు ఎలా పెరగాలి ఎలా పెరగకూడదు అని చూపించినట్టే దీనిలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అసలు మనం భయపడకుండా ఎలా ఉండాలి, మనిషి అనేవాడు ఎలా జీవించాలి, ఆ జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో. అందరికీ మంచి రోజులు వచ్చినట్టే ఆరోగ్యపరంగా. అది నాది కొంచెం క్లాస్ అవన్నీ క్లాసులు పీకినట్టు ఉండవు ఎట్లాగో సార్ అలా చెప్తారు కానీ ఆయన భలే చమత్కారమండి. ఒక అద్భుతమైన సినిమా అవుతుందమ్మా. మీరు మీ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటారు, మళ్ళీ అదే సందర్భంలో మీ పిల్లలను గుర్తు చేసుకుంటారు. మెయిన్ ఏంటంటే నేను ఈ సినిమా ద్వారా మీ ఈ పేరెంట్స్ లాంటి వాళ్ళని ఫ్యామిలీస్ని కలవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ భయం అనేది ఈ ఫ్యామిలీస్లోనే ఎక్కువ అయిపోయింది. అంటే తెలియకుండా పిల్లలు పెరుగుతున్న కొద్దీ అరే వీడేమైపోతాడో, ఇదేమైపోతుందో, ఇది వీడు బండేసుకు వెళ్తున్నాడు గుద్దేస్తాడేమో, లేకపోతే అర్ధరాత్రి ఫోన్లు ఎక్కువ మాట్లాడుతుందని ఈ భయం, ఏ ఒక అమ్మాయి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత లవ్లో పడిపోయి ఎవడికో నిదైపోద్దేమో అని తెలియకుండా భయంలో భయంలో వీళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు. ఇది మిడిల్ ఏజ్ నుంచి లాస్ట్ 60 ఇయర్స్ వరకు ఈ తెలియకుండా సైకలాజికల్గా మీరు ఎంజాయ్ చేయటం అనేది మర్చిపోతున్నారు. మీరు లైఫ్లో తెలియకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలనే లైఫ్ మర్చిపోయి పిల్లల మీదకి మీ భయాన్ని షిఫ్ట్ చేసేస్తున్నారు. అందుకని మీరు అసలు భయపడకుండా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి, అప్పుడు మీకు మీ అందరికి మంచి రోజులు వచ్చినట్టే. అందుకనే ఈ సినిమా ఫ్యామిలీస్తో రండి, మొత్తం అందరూ హ్యాపీగా సెలబ్రేషన్ లాగా సరదాగా మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్ కూర్చొని చూడండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మీ లైఫ్లో యాక్చువల్లీ హ్యాపీనెస్ తెచ్చుకోండి.
ఏ చిన్న భయం ఉన్నా సరే ఎప్పుడు చావు కానీ ఇంకోటి కానీ ఎప్పుడైనా వస్తుంది మన దగ్గరికి. ప్రాబ్లం అనేది రాకుండా ఉండదు, కష్టం అనేది మనిషికి రాకుండా ఉండదు, అది వస్తుంది, అది ఫిక్స్. అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ యాక్చువల్గా కూర్చుంటే ఈ డేని మీరు ఎంజాయ్ చేయలేరు. అందుకని చెప్పి అది వచ్చినప్పుడు ఎలాగో బాధపడదాం, కానీ ఈ డేని మాత్రం హ్యాపీగా ఉన్నాం కదా, అందుకని ఎంజాయ్ చేయండి, మంచి రోజులు చూడండి. దివాళీ నవంబర్ 4th రిలీజ్ అవుతుంది, ఆ రోజు నుంచి అందరికీ మంచి రోజులు వస్తాయి, అందరికీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చెప్పండి గురు. మంచి రోజులు వచ్చాయి టీం తరఫున, మారుతి గారి తరఫున, ఇక్కడికి వచ్చిన కుటుంబాలందరికీ కూడా మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఇస్తున్నారు. ఇట్స్ ఎ లైఫ్ జర్నీ చూసేవాళ్ళందరికీ, ప్రేక్షకులు టీవీలో ఉండే వాళ్ళకి, మంచి రోజులు వచ్చే టీం తరఫున, మారుతి గారి తరఫున, యువీ క్రియేషన్స్ తరఫున, మా హీరో గారి తరఫున అందరికీ కూడా మా ధన్యవాదాలమ్మా. అందరం సినిమా చూసి మంచి రోజులు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ హీరో గారు. అవునా, ఓకే. ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్కి వస్తున్నా అని మారుతి గారు, నేను నైటు మీ యూట్యూబ్లో మీ లైఫ్ స్టోరీ చూశాను, మీరు ఎంత కింది నుండి పైకి వచ్చారో, ఎట్లయ్యేది గారో, అవన్నీ చూస్తుంటే అసలు నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అందుకనే ఇప్పుడు మీ మూవీస్ అన్నీ చాలా బాగా రన్ అవుతున్నాయి కదా. థ్యాంక్ యూ, కాబట్టి మీకు మాత్రం కంపల్సరీ మంచి రోజులు వచ్చినాయి. మీలాంటి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉండబట్టే నేను నా ఫ్యామిలీతో ఇలాగా ఒక మంచి మంచి వాళ్ళతో సినిమాలు చేయగలుగుతున్నాను. డెఫినెట్గా అవును, మా ఫాదర్ అరటిపండ్లు అమ్మేవాళ్ళు, నేను అమ్మాను, నేను చాలా చేశాను, నేను కింద నుంచి చాలా చేసుకుంటూ వచ్చాను, చాలా గ్రౌండ్ లేదు. నేను మీకంటే దారుణమైన పొజిషన్ చూసి వచ్చిన నేను, అందుకని నేను ఎప్పుడు ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీలో ఉంటాను నా సినిమాల్లో. అందుకని ఆ మిడిల్ క్లాసు, ఆ మెంటాలిటీసు అవి ఎప్పుడు పోవో మిస్ అవ్వవు. అందుకనే నేనేంటంటే ఎంత పెద్ద సినిమా చేస్తున్నా మధ్యలో నాకు ఇలాంటి సినిమాలు ఏంటంటే నాకు చిన్న ఒక బ్రీతింగ్ అన్నమాట. అందుకని థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఫన్ ప్రోగ్రాము, అందరం నవ్వుకుంటాం, జస్ట్ ఒక 1-2 అవర్స్ మీ అందరితో స్పెండ్ చేసి ఎంజాయ్ చేద్దామని వచ్చాను. బట్ ఐ థింక్ సో మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఇంత నవ్వుకుని ఇంత ఎంజాయ్ చేసి మనం ఫీల్ అవుతున్నాం, కనెక్ట్ అవుతున్నాం, మనం ఎమోషనల్ అవుతున్నాం. ఇది ది మోస్ట్ స్పెషల్ షో ఇప్పటివరకు మేము చేసినట్లు, ఎందుకంటే సేమ్ ఎఫెక్ట్ మారుతి అన్న సినిమా చూస్తే ఉంటుంది. మనం జెన్యున్గా ఎంజాయ్ చేయడానికి, నవ్వడానికి వస్తాం ఫ్యామిలీతోటి, బట్ యూ గో బ్యాక్ విత్ సో మచ్ ఎమోషన్ అండ్ దట్స్ వై దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ షో. అండ్ ఐ హ్యావ్ అండ్ అగైన్ ఐ ట్రూలీ హ్యావ్, నిజంగా చెప్పాలి, మా అందరికీ లైఫ్ టైమ్ క్యారెక్టర్స్ నిజంగా మారుతి అన్న ఈ సినిమాలో ఇచ్చారు. ఐ థింక్ వండర్ఫుల్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ మీరు అజయ్ సార్ ఎంత కనెక్ట్ అయ్యారో సినిమాలో అంతకంటే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అండ్ సార్ యు ఆర్ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వీఆర్ ఆల్ సో హ్యాపీ దట్ అందరూ సార్ని చూసి కనెక్ట్ అవుతున్నారు. అండ్ అన్న యూ డన్ దట్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూ దట్ ది ఆపర్చునిటీ యూ గివెన్ us. థాంక్యూ డార్లింగ్, థాంక్యూ సో మచ్. ఒకటి చిన్న మాట, మీరు ఇప్పటి వరకు నేను ఏ వచ్చేసిన కొన్ని కొన్ని సినిమాలు చూసి ఉంటారు, ఒక రకంగా అనుకుని ఉంటారు, ఈ సినిమాతో నిజంగా నా లైఫ్ను ఒక టర్న్ చేశారు. ఈయన నా లైఫ్ని అంటే అది ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. మీరు సినిమా షూటింగ్ చేస్తుంటే నేను ఎంత కనెక్ట్ అయ్యి, ఎంత ఇబ్బంది పడి, ఎంత ఆనందపడి, ఎంత ఏడ్ చేశానో. చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేస్తుంటాం, కానీ ఈయన వేరు. ఏంది నా లైఫ్ని అసలు, నా నట జీవితాన్ని కూడా ఇంకో మలుపు తిప్పాడండి అంతే. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నోకండి.